ఈ సర్కార్ అపహాస్యం చేస్తోంది. న్యాయస్థానాల తీర్పుల్నే పాలకులు ధిక్కరిస్తున్నారు. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. చివరకు సర్వోన్నత న్యాయస్థానం సైతం ఈ అంశంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. కోర్టులను ఇలా ధిక్కరిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని సుప్రీంకోర్టు నేరుగా హెచ్చరించిందంటే సర్కార్ వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోర్టుల విషయంలో ప్రభుత్వానికి మొదటించి ఇదే వైఖరి. ప్రభుత్వ ఆఫీసులకు వేసిన పార్టీ రంగులు తీసేయమంటే తీయకుండా బెట్టు చేశారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో అంతా మా ఇష్టం అంటూ ఎదురు చెప్పారు. ఇళ్ల పట్టాల్లో అవినీతి లేకుండా చూడమని చెప్తే మీరేంటి చెప్పేదన్నట్టు వ్యవహరించారు. మూడు రాజధానుల పేరుతో అమరావతి ప్రాంత రైతులను ఎంతగా ఆవేదన గురి చేస్తున్నారో యావత్ ప్రపంచం చూస్తోంది. ఇక దళితులపై దాడుల విషయంలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మాస్కులు లేవంటూ ప్రశ్నించినందుకు నర్సీపట్నంలో ఓ డాక్టర్పై పిచ్చివాడనే ముద్ర వేసి నరక యాతనకు గురి చేశారు. ఓ కేసు విషయంలో న్యాయం అడిగినందుకు అనితారాణి అనే డాక్టర్ను వేధింపుల పాలు చేశారు. ఇసుక అక్రమ రవాణా గురించి ప్రశ్నించినందుకు ఓ దళిత యువడికి ఏకంగా పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేశారు. చీరాలలో మాస్క్ లేకుండా బైక్పై వెళ్ళిన ఓ దళిత యువకుడిని కొట్టడంతో అతను దుర్మరణం పాలయ్యారు. రాజమండ్రిలో దళిత మహిళపై అత్యాచారం జరిగితే దాన్ని గుట్టుచప్పుడు కాకుండా సెటిల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక బీసీ నేతలైన అచ్చెన్నాయుడు, కొల్లి రవీంద్రను కేసుల పేరుతో వేధిస్తున్న తీరును రాష్ట్రమంతా చూస్తూనే ఉంది. అంతేకాదు, కరోనా మహమ్మారి రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం రాజకీయ కార్యక్రమాలకు, రాజకీయ కక్షలకే సమయం కేటాయిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో జనం వస్తున్నా పాలకులకు పట్టడం లేదు. అదే నాయకుల్లో ఎవరికైనా కరోనా వస్తే మాత్రం నిబంధనలని పక్కన పెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళి, అంటే మా రాష్ట్రం వచ్చి మెరుగైన చికిత్సలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సొంత ప్రాంతాలకు వస్తున్న వారిని క్వారంటైన్ అంటూ వేధిస్తున్నారు. అదే అయిన వారైతే ఓకే అంటూ గేట్లు తెస్తున్నారు. ఒక ప్రభుత్వాన్ని అప్రజాస్వామికం అనడానికి ఇంతకన్నా ఏం కావాలని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అన్యాయపు అరాచక పాలన ఇంకెన్నాళ్ళు నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? అసలు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోందా? దళితులు, బడుగు వర్గాలపై సర్కారుకు ఎందుకంత కోపం? ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన పాలకులే రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించకుంటే పరిస్థితి జరగబోయేదేంటి? కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వ వైఫల్యాలేంటి అన్న అంశాలపై టాప్ స్టోరీలో మనతో మాట్లాడేందుకు సీనియర్ రాజకీయవేత్త సబ్బం హరి మనతో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఏ అంశంపైన నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం ఉన్న అరుదైన నాయకులు సబ్బం హరి గారితో ఇప్పుడు టాప్ స్టోరీలో ఇవన్నీ విషయాలు చర్చిద్దాం. సభారి గారు నమస్కారం సార్. నమస్కారం అండి సాంబశివరావు గారు. నమస్కారం సార్. ముందుగా మనం నాలుగు అంశాలు ఇవ్వాలనుకుంటున్నాం. మొదటి అంశం కోర్టుల గురించి తీసుకుందాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి గురించి ఎవరూ చర్చించట్లేదు, అది మనకు సంబంధం లేని అంశం కూడా. కానీ ఒక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలను వాయిదా వేసినంత మాత్రాన ఆయన పదవికి పనికిరాడని చెప్పి చెప్తా ఉన్నారు. కోర్టు తీర్పులు మీరు చూస్తూనే ఉన్నారు. కనకరాజు గారి నియామకం మీరు మాట్లాడినంత నిచ్చక్కగా, ఎవరు మాట్లాడినంత నిక్కచ్చిగా ఎవరు మాట్లాడలేదు సార్. చివరికి ఏమైందో కూడా మనం చూసాం. మీరు కోర్టు కేసు నడుస్తున్నప్పుడే కనకరాజు గారి విషయం ఏం జరగబోతుందో చెప్పిన మొట్టమొదటి వ్యక్తి, ఏకైక వ్యక్తి మీరే. మరి ఇప్పుడు రమేష్ కుమార్ గారిది విషయం కానీ, రంగుల విషయం కానీ ఒకసారి కోర్టు వైపు చూద్దాం. సుప్రీంకోర్టు నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై చేసిన పిచ్చి పిచ్చి వ్యాఖ్యలకు అవన్నీ కూడా పంపించమని అడిగారు సార్. వాటి మీద యాక్షన్ తీసుకుంటారో లేదో ఇక తర్వాత సంగతి. సభావారి గారు చెప్ సాంబశివరావు గారు, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, నేను మీకంటే ముందు వెంకటకృష్ణ గారితో లాస్ట్ సాటర్డే మాట్లాడాను. మండే ఈ నిర్ణయం గురించి మనం చూడాలి. హైకోర్టు చాలా అంటే బాధ్యతగా, ఎవరు వారిని కామెంట్ చేయకుండా ఉండే విధంగా వారు తమాయించుకొని, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళు మటుకు వాళ్ళు తమాయించుకుంటున్నారు. ఈ రాష్ట్రంకు సంబంధించి ఏదైనా జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారు. వీళ్ళు మాట్లాడుతున్న మాటలు అవి చూసి అందుకే ఈరోజు ఫైనల్గా వచ్చేటప్పటికి అంత సీరియస్ అవ్వడానికి కారణం ఏంటంటే, చూడండి ఇక్కడ ఇచ్చారు ఏది, మన కనకరాజు గారి ఆర్డినెన్స్ని కొట్టేశారు, రిస్టోర్ చేయమన్నారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, మూడు సార్లు చెప్పారు,
మేము స్టే ఇవ్వమని అయినా సరే హైకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో ఎంత ఓపిక్గా ఇచ్చిందంటే ఒక్కసారి మీరు వెళ్ళి గవర్నర్ని కలండి అన్నారు. అప్పుడే నేను మాట్లాడాను. ఇది వాళ్ళ తాలూకా ఓపిక్కి పరాకాష్ట. హైకోర్టు వెళ్ళారు. వెళ్తే వాడు ఆయనేమో డైరెక్ట్గా ఆర్డర్ ఇవ్వచ్చు, డైరెక్ట్గా ఆర్డర్ ఇవ్వచ్చు ఇవ్వలేదు ఎందుకను, సరే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, వారు ఇమీడియట్గా రిస్టోర్ చేయమంటే సేమ్ డే ఈవినింగ్ అక్కడ కోర్టులో ఉంది కాబట్టి అప్పుడే మేము నిర్ణయం తీసుకోమని మరలా మాట్లాడారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఈ ఎపిసోడ్ మొత్తంలో ఒకే ఒక అంశం అండి, ప్రభుత్వం ప్రభుత్వ అధినేత ఒక ఆలోచనతో ఉన్నాడు, నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, నేనే నిర్ణయం తీసుకున్నా అది అమలు జరగాలి, చీఫ్ సెక్రటరీ అయినా డీజీపీ అయినా లోకల్ కోర్టు అయినా హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఆఖరికి ప్రధానమంత్రి అయినా లేదా ప్రెసిడెంట్ అయినా, ఎందుకంటే నాకు ఇలాంటి మ్యాండేట్ ఇచ్చినప్పుడు నన్ను క్వశ్చన్ చేయడానికి ఎవరికి అర్హత లేదు, హక్కు లేదనే భావనతోటే ఆయన డే వన్ స్వేరింగ్ సెరమనీ దగ్గర నుండి అతను బిహేవ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి. కానీ సరే మొదట్లో ఆవేశంలో ఒక 3 నెలలు 4 నెలలు ఊరుకుంటే యాక్చువల్గా అడ్మినిస్ట్రేషను డెమోక్రసీలు ఏం చేయాలి, మంత్రుల తాలూకా రోల్ ఏంటి, నా రోల్ ఏంటి, చీఫ్ సెక్రటరీ రోల్ ఏంటి, అధికారుల రోల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని సరిదిద్దుకుంటాడు అని నేనే కాదు చాలామంది మొదట్లో అనేవారు. కొత్త కదండి, కొంచెం ఆగి చూడాలండి అంటుండేవారు. కానీ సంవత్సరం అయ్యేటప్పటికీ పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయింది. ఎప్పుడైనా ఎక్స్పీరియన్సు సీనియారిటీ ఏం జరుగుతుందంటే కొంత టైం అయ్యేటప్పటికి తప్పులు తెలుసుకొని సరిదిద్దుకొని మంచి నిర్ణయాలు తీసుకొని చేసిన వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇది రోజు రోజుకి, నెల నెలకి, 2 నెలలకి 3 నెలలకి 6 నెలలకి 8 నెలలకి 10 నెలలకి సంవత్సరం అయ్యేటప్పటికి ఇంకా ఎక్కువ చాలామంది మాట్లాడేటప్పుడు చూస్తున్నాను అహం, అది చాలా ప్రమాదం. అహంకారం ఇంకా ప్రమాదం. నేనేం నిర్ణయం తీసుకుంటే అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది మాట్లాడుకుంటా తలదించుకొని ఆచరించాల్సిందనే భావన ఆయనకు ఉంది. సరే ఆ భావన ఉండొచ్చు. చుట్టూ ఉన్నటువంటి ఇప్పుడు న్యాయకోవిధులు ఉంటారండి, ప్రతి గవర్నమెంట్కు ఉంటారు. ఇది చాలా సింపుల్ విషయం. ఎప్పుడైతే హైకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మూవ్ చేసిందో వెంటనే వాళ్ళు పోయి సీఎం గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంక దీన్ని తెగే వరకు లాగొద్దు, ఏముంది ఆయన మహా ఉంటే నెక్స్ట్ మార్చి ఏప్రిల్ వరకు ఉంటారు, ఈ లోపల ఎలక్షన్లు కూడా ఏమి ఉండవు, దీంట్లో మనం పంతానికి పోవద్దు, ఎన్ని కోట్లు తిరిగి రమేష్ కుమార్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారని అడుగుతున్నారండి. వీళ్ళు ఈ ఒక్క కేసుకే సుప్రీంకోర్టులో ఎంత ఖర్చు పెట్టారో చూడండి, హైకోర్టులో ఎంత ఖర్చు పెట్టారో చూడండి. దేనికి పంతం? ప్రజల డబ్బులు ఎంత ఘోరంగా ఖర్చు అవుతున్నాయంటే అది చాలా చిన్నది, కోర్టులు విడిచిపెడతాను అది కూడా. ఈరోజు కూడా సరే శుక్రవారం ఆయనేమో పంపించారు, ఏముందండి ఈ చర్చే ఉండదు ఈరోజు. సరే ఇలా సుప్రీంకోర్టు ఏమో స్టే ఇవ్వననిసింది కాబట్టి హైకోర్టు తీర్మును అమలు చేయండి అన్నారు కాబట్టి వెంటనే వచ్చి గవర్నర్ ఇచ్చిన తర్వాత పోని ఆగిన సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత రమేష్ కుమార్ గారు వచ్చి మీరు ఆఫీసులో జాయిన్ అవ్వండి అని చీఫ్ సెక్రటరీ కానీ లేకపోతే జనరల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఆ ప్రవీణ్ కుమార్ కానీ చెప్పేస్తే ఇష్యూ క్లోజ్ అయిపోదు. వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారండి? అతను ముందు ఎవరైతే సెక్రటరీ ఉండో చూడాలో అతన్ని ఏమో పై అయ్యాడు, కొత్త సెక్రటరీని వేసి ఆ సెక్రటరీ కేసు వేసాడండి. మీరు ఈ కేసు అనుకుంటున్నారు, నేను ఈ కేసు సీరియస్ కాదు. ఎవరైతే రమేష్ కుమార్ ఎస్సీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో అతని దగ్గర ఎవరైతే సెక్రటరీ ఉన్నాడో ఆ సెక్రటరీ కోర్టులో కేసు వేయించారంటే అధికారులతో ఎన్ని తప్పులు చేయిస్తున్నారో మీరు ఊహించుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంకోటి చెప్పి మరలా వెనక్కి వస్తాను. ఉదాహరణ కౌన్సిల్లో ఉన్నారనుకోండి, ఆయన దగ్గర సెక్రటరీని సెలెక్ట్ కమిటీకి పంపించాం, పేర్లు ఇచ్చాం పంపించమంటే నీకు రైట్ లేదంటాడండి అక్కడ ఉన్నటువంటి ప్రొసీడింగ్ ఆఫీసరు. సరికదా, నీ మాట వినాల్సిన అవసరం లేదని వాళ్ళతో చెప్పించారు. మరలా అదేక ఇప్పుడు కౌన్సిల్ నడిపిస్తున్నారు, అది పక్కకు వస్తాం. సో ఎట్లాగుందంటే ఆఫీసర్లతో మీరు నేను చెప్పినట్టు చేయాలి, మీ రూల్స్ ఏముండో, నేను ఒక రాజ్యాంగాన్ని రాశాను 151 మందిని గెలిచిన తర్వాత ఇంతకు ముందున్నంత వెధవులు తప్పులు ఆ ముఖ్యమంత్రులు పాత ముఖ్యమంత్రులు అందరూ వెంగళరావు కానీ బ్రహ్మాందరెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ విజయభాస్కర్ రెడ్డి కానీ
చంద్రబాబు కానీ ఎన్టీ రామారావు కానీ అంజయ్య గారు కానీ ఇంకా ముందున్నటువంటి సంజీవ్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా పనికిమాలిన వాళ్ళు. ఆ తరం వాళ్ళు ఈ తరంలో అసలు ఒక యువకుడు ముఖ్యమంత్రి అయితే ఎలాగుంటాదో చూపిస్తానని చూపించి మరొకసారి ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు యువకులకు ఓటేయరండి. ఇంకా ఈ అనుభవంతో ఒక యువకుడిని చేస్తే, మా రాజీవ్ గాంధీని గెలిపించినప్పుడు, మదర్ చనిపోయినప్పుడు 400 పైచిలకు సీట్లు వచ్చినప్పుడు ఆయన నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోయాడు. ఇక్కడ కూడా యువకులు జగన్ రాజశేఖర రెడ్డి కొడుకు ఒక ఛాన్స్ ఇద్దాం, లాస్ట్ ఎలక్షన్లోనే మిస్ అయ్యాడు, ఈయన కానీ ఉంటే బ్రహ్మాండంగా ఒక యువతకి యువకులకి రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉపయోగపడే పనులు చేస్తారంటే ఒకటే పని, సారా కొట్లు ఇప్పడం, సారా అమ్మడం, ఆ డబ్బులు తీసుకురావడం, ఒకరికి 10,000, ఒకరికి 5,000, ఒకరికి 8,000, ఒక 20,000 ఆ డబ్బులు పంచుతుండడం తప్పించి ఈ సంవత్సరంలో ఒక్కటంటే ఒకటి రాష్ట్ర అభివృద్ధికి పనికొచ్చినటువంటి పనులు ఏమనంటే అంబులెన్స్లో కూడా సాంబశివరావు గారు 70% సెంట్రల్ గవర్నమెంటదండి, 70% ఇచ్చి పంపించారు. సరే ఇప్పుడు ఆ అంబులెన్స్ల గురించి రాష్ట్రంలో ఏమనుకుంటున్నారో నేను చెప్పవసరం లేదు, మీరు అడిగితే చెప్తారు. అంబులెన్స్ వచ్చేలోపుడు చనిపోతున్నారు చాలా సందర్భాల్లో, రాక గంటలు వచ్చి, అది వేరేగా మాట్లాడదాం. సో ఈ రమేష్ కుమార్ గారిది ఇవాళ శనివారం, మరి ఏమనంటే శనివారం ఇవాళ వర్కింగ్ డే కాదు కదా, ఆదివారం చూసి సోమవారం నాడు ఆర్డర్ ఇచ్చి పంపిస్తారేమో అని అనుకుంటున్నాను. అంతకంటే ముందుకు వెళ్తారని అనుకోలేదు. వీళ్ళు లేట్ చేయడం వలన జరిగిన నష్టం ఏంటంటే హైకోర్టులో మూవ్ చేసిన కంటెంప్ట్, అది సోషల్ మీడియాలో పిచ్చి మాటలు పిచ్చి ప్రలాపనలు పేలినటువంటి 100 మందో 80 మందికో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ అయింది. ఎప్పుడైనా సరే ఈ రాజ్యాంగ వ్యవస్థలతో కానీ లేకపోతే రాజ్యాంగంతో కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో అసభ్యంగా ప్రవర్తించిన, అకారణంగా వాళ్ళ మీద దుర్భాషలాడినా ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు అని చెప్పడానికి రేపు జరగబోయే సుప్రీంకోర్టు ఖచ్చితంగా తీసుకుంటుంది. ఆ సాల్వే గారిని ఏమో ఎఫిడవిట్ ఏమన్నారు, రమేష్ కుమార్ని కూడా ఎఫిడవిట్ ఏమన్నారు, కాబట్టి హైకోర్టులో అయితే కొంత తగ్గుండేదేమో. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతీది మేము చూస్తున్నాం. హైకోర్టు ఆర్డర్నే మీరు తిరస్కరించి గవర్నర్ కూడా లెటర్ పంపిస్తే లేదంటే ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందని ఒక మాట. నిజంగా కోవిడ్ లేదు ప్రతిపక్షాలు ప్రజల్ని చైతన్యవంతం చేయలేకపోవడం వలన కానీ లేకపోతే కరోనా వలన కానీ ఈ ఒక్క ఇష్యూ చాలండి రాష్ట్రాన్ని కుదిపివేయడానికి జనం రోడ్డు మీదకి వచ్చి. ఎందుకంటే చాలా చిన్న చిన్న వాటికే ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన సందర్భం మనకు తెలుసు. ఇప్పుడేమైందంటే పోలీసును పెట్టి పోలీసు వ్యవస్థను పెట్టి ఈ ప్రభుత్వం మీదకి రాకుండా ఉండడానికి పరిరక్షణకు కానీ అభివృద్ధికి కానీ కరోనా నుండి బయటపడడానికి కానీ వీరిని వాడట్లేదు. కానీ మన గురించి ఎవరు మాట్లాడినా, మన గురించి సోషల్ మీడియాలో ఒక చిన్న ఏదైనా వ్యంగ్యంగా పెట్టినా దానికి వాళ్ళకి సంబంధించిన కక్ష ఉన్నటువంటి వాళ్ళందరినీ మరలా నా మీద మాట్లాడకుండా ఉండకుండా ఉండడానికి ఉన్నటువంటి వ్యవస్థని పటిష్టంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడానికి కాదు, ఈ రాష్ట్రంలో పోలీసులతో సర్వీస్ చేయించడానికి కాదు, పోలీసులతో హైకోర్టులో వీళ్ళని అసలు ఈ రాష్ట్రంలో న్యాయ ఐ మీన్ ల్యాండ్ ఆర్డర్ ఉందా మీకు ఒకళ్ళు చేయడానికి ఇష్టం లేకపోతే వెళ్ళి కద్దర్ కమీజో పచ్చ కమీజ్ వేసుకొని పొమ్మండి అని చెప్పారు అని అంటే వీళ్ళు వ్యవహారం ఎంత దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నారో చెప్పవసరం లేదు. సాంబశివరావు గారు ఖచ్చితంగా ఇది సోమవారం నాటికి ముగింపు వస్తుంది, తీసుకుంటారు. కానీ నేనైతే రమేష్ కుమార్ గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఛార్జ్ తీసుకొని అక్కడ రిజిగ్నేషన్ ఒక లెటర్ రాసి ఆ గవర్నమెంట్ ముఖం మీద ఇసిరి ఆయన వెళ్ళిపోతే మంచిది. ఎందుకంటే ఇలాంటి వ్యవస్థలో ఇలాంటి వ్యక్తులతో ఇలాంటి ప్రభుత్వంతో అతను పనిచేయకూడదు. కానీ అతను చేసింది మంచిది, రాజ్యాంగంగా నాకు వచ్చినటువంటి పదవిని మీలాంటి వెకిలి మనుషులు, రాజ్యాంగం గురించి తెలియనటువంటి వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ తెలియనటువంటి వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ తెలియలేనటువంటి ఇలాంటి చీఫ్ సెక్రటరీలు, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి సలహాదారులు ఉంటే వీళ్ళ దగ్గర పనిచేయడం నేను ఐఏఎస్ ఆఫీసర్గా నేను యాక్సెప్ట్ చేయను. కానీ నాది రైటు, నాది సత్యం అని మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి
నిరూపించడానికి మాత్రమే నేను ఈరోజు ఫైట్ చేసి వచ్చాను. ఇదిగో ఇక్కడ నుండి నీ దగ్గర ఇంకా పని చేయనని విడిచిపెడితే ఆయన ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు అత్యున్నతంగా చూస్తారని నేను అనుకు. ఎందుకంటే ఇంతకుముందే అన్నాను, మీకు గుర్తుందో లేదో, అతను ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసేటప్పుడు వారికి అభిప్రాయం ఉన్నా 2 వారాలు అయ్యేటప్పుడు తెలిసింది. రమేష్ కుమార్, ఇది మీతోటే చెప్పాను, రమేష్ కుమార్ గారు చేసుకున్న నిర్ణయం రైట్ అని యావత్ రాష్ట్ర ప్రజలు హర్షించారు. ఈరోజు ఎవరు మాట్లాడినా, ఏ చార్చిల్లో మాట్లాడినా, ఏ రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడినా, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎవరైనా ఇప్పటికీ ఆ రోజు కానీ రమేష్ కుమార్ గారు ఆ నిర్ణయం తీసుకో ఉండకపోతే ఈ రాష్ట్రం ఎంత అధోగతి పాలయ్యేదనే అందరూ యాక్సెప్ట్ చేశారు. అందుకని ఇలాంటి వ్యక్తి ఆ రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ప్లేస్ చూపించి మీరు చట్టంతో రాజ్యాంగంతో కోర్టులతోటి మీ ఇష్టానుసారంగా చేస్తే జరగద్దు అని చెప్పడానికే నేను ఈ యుద్ధం చేశాను. ఈ యుద్ధంలో నేను విజయం సాధించాను. ఇదిగో కాగితం ఆ ముఖం మీద కిసిరి వెళ్ళిపోతే ఆయన చాలా ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే సిగ్గుతో ప్రభుత్వంలో పనిచేస్తున్నారో ఐఏఎస్ ఆఫీసర్లు, ఎవరైతే ఇష్టం లేకపోయినా సంతకాలు పెడుతున్నారో, ఈ పోలీసు వ్యవస్థలో డీజీపీ కానీ లేక చీఫ్ సెక్రటరీ కానీ ఎందుకుంటున్నారు, ఎంతమంది ఆఫీసర్లు బయటకు ఇప్పుడు చూడండి, ఒక గుంటూరు అక్కడ నర్సులు ఇప్పుడు వచ్చారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమనండి. మేము పని చెయ్యం, మాకేమీ లేవు. ఎవరు ప్రభుత్వ నర్సులు సిస్టర్స్ రోడ్డు మీదకి వచ్చి మాకు పరికాలు ఇవ్వాలని పని, అసలు ఇప్పుడు పని చేయడమే కష్టం. ప్రైవేట్ హాస్పిటల్ అన్ని అది వేరే సబ్జెక్ట్, మళ్ళీ వస్తాను. సో రమేష్ కుమార్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిదని దీని వరకు ఆయన ఒకసారి అందరూ వీళ్ళు మాట్లాడుతుంటే నాకు నచ్చట్లేదని. రైట్ అండి, రైట్. ఓ చిన్న బ్రేక్ తీసుకుని తర్వాత చర్చను కొనసాగిద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా లేక నియంత్రణ పరిపాలన కొనసాగుతోందా? ఇది ఇప్పుడు రాష్ట్ర వాసుల మధ్యలో నెలకొన్న సందేహం. ప్రజల్లో ఇలాంటి అనుమానం వచ్చేలా చేసింది మరెవరో కాదు, స్వయంగా ప్రస్తుత ప్రభుత్వ అధినేతలే. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లాంటి రాజ్యాంగ వ్యవస్థలనే ఈ సర్కార్ అపహాస్యం చేస్తోంది. న్యాయస్థానాల తీర్పుల్నే పాలకులు ధిక్కరిస్తున్నారు. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. చివరకు సర్వోన్నత న్యాయస్థానం సైతం ఈ అంశంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. కోర్టులను ఇలా ధిక్కరిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని సుప్రీంకోర్టు నేరుగా హెచ్చరించిందంటే సర్కార్ వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోర్టుల విషయంలో ప్రభుత్వానికి మొదటి నుంచి ఇదే వైఖరి. ప్రభుత్వ ఆఫీసులకు వేసిన పార్టీ రంగులు తీసేయమంటే తీయకుండా బెట్టు చేశారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో అంతా మా ఇష్టం అంటూ ఎదురు చెప్పారు. ఇళ్ల పట్టాల్లో అవినీతి లేకుండా చూడమని చెప్తే మీరేంటి చెప్పేది అన్నట్టు వ్యవహరించారు. 3 రాజధానుల పేరుతో అమరావతి ప్రాంత రైతులను ఎంతగా ఆవేదన గురి చేస్తున్నారో యావత్ ప్రపంచం చూస్తోంది. ఇక దళితులపై దాడుల విషయంలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మాస్కులు లేవంటూ ప్రశ్నించినందుకు నర్సీపట్నంలో ఓ డాక్టర్పై పిచ్చివాడనే ముద్ర వేసి నరక యాతనకు గురి చేశారు. ఓ కేసు విషయంలో న్యాయం అడిగినందుకు అనితారాణి అనే డాక్టర్ను వేధింపుల పాలు చేశారు. ఇసుక అక్రమ రవాణా గురించి ప్రశ్నించినందుకు ఓ దళిత యువడికి ఏకంగా పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేశారు. చీరాలలో మాస్క్ లేకుండా బైక్పై వెళ్లిన ఓ దళిత యువకుడిని కొట్టడంతో అతను దుర్మరణం పాలయ్యారు. రాజమండ్రిలో దళిత మహిళపై అత్యాచారం జరిగితే దాన్ని గుట్టుచప్పుడు కాకుండా సెటిల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక బీసీ నేతలైన అచ్చెన్నాయుడు, కొల్లి రవీంద్రను కేసుల పేరుతో వేధిస్తున్న తీరును రాష్ట్రమంతా చూస్తూనే ఉంది. అంతేకాదు, కరోనా మహమ్మారి రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం రాజకీయ కార్యక్రమాలకు, రాజకీయ కక్షలకే సమయం కేటాయిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో జనం వస్తున్నా పాలకులకు పట్టడం లేదు. అదే నాయకుల్లో ఎవరికైనా కరోనా వస్తే మాత్రం నిబంధనలని పక్కన పెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళి, అంటే మా రాష్ట్రం వచ్చి మెరుగైన చికిత్సలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సొంత ప్రాంతాలకు వస్తున్న వారిని క్వారంటైన్ అంటూ వేధిస్తున్నారు. అదే అయిన వారైతే ఓకే అంటూ గేట్లు తెస్తున్నారు. ఒక ప్రభుత్వాన్ని అప్రజాస్వామికం అనడానికి ఇంతకన్నా ఏం కావాలని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అన్యాయపు అరాచక పాలన ఇంకెన్నాళ్ళు నిలదీస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? అసలు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందా? దళితులు, బడుగు వర్గాలపై సర్కారుకు ఎందుకంత కోపం? ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన పాలకులే రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించకుంటే పరిస్థితి జరగబోయేదేంటి? కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వ వైఫల్యాలేంటి?
అన్న అంశాలపై టాప్ స్టోరీలో మనతో మాట్లాడేందుకు సీనియర్ రాజకీయవేత్త సబ్బం హరి మనతో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఏ అంశంపైన నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం ఉన్న అరుదైన నాయకులు సబ్బం హరి గారితో ఇప్పుడు టాప్ స్టోరీలో ఇవన్నీ విషయాలు చర్చిద్దాం. సబ్బం హరి గారు నమస్కారం సార్. నమస్కారం అండి సాంబశివరావు గారు. నమస్కారం సార్. ముందుగా మనం నాలుగు అంశాలు ఇవ్వాలనుకుంటున్నాం. మొదటి అంశం కోర్టుల గురించి తీసుకుందాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి గురించి ఎవరూ చర్చించట్లేదు, అది మనకు సంబంధం లేని అంశం కూడా. కానీ ఒక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలను వాయిదా వేసినంత మాత్రాన ఆయన పదవికి పనికిరాడని చెప్పి చెప్తా ఉన్నారు. కోర్టు తీర్పులు మీరు చూస్తూనే ఉన్నారు. కనకరాజు గారి నియామకం మీరు మాట్లాడినంత నిచ్చక్కగా, ఎవ్వరు మాట్లాడినంత నిక్కచ్చిగా ఎవరు మాట్లాడలేదు సార్. చివరికి ఏమైందో కూడా మనం చూసాం. మీరు కోర్టు కేసు నడుస్తున్నప్పుడే కనకరాజు గారి విషయం ఏం జరగబోతుందో చెప్పిన మొట్టమొదటి వ్యక్తి, ఏకైక వ్యక్తి మీరే. మరి ఇప్పుడు రమేష్ కుమార్ గారిది విషయం కానీ, రంగుల విషయం కానీ ఒకసారి కోర్టు వైపు చూద్దాం. సుప్రీంకోర్టు నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై చేసిన పిచ్చి పిచ్చి వ్యాఖ్యలకు అవన్నీ కూడా పంపించమని అడిగారు సార్. వాటి మీద యాక్షన్ తీసుకుంటారో లేదో ఇది తర్వాత సంగతి. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. సబ్బం హరి గారు, ఈ కోర్టుల వ్యవహారం మరో 5 నిమిషాల్లో ముగించేద్దాం. రంగులు తీసేయమంటే తీయం, రమేష్ కుమార్ గారిని నియమించండి అంటే నియమించాం, అమరావతిని కొనసాగించండి అంటే కొనసాగించాం, కర్నూలు కొన్ని ఆఫీసులు షిఫ్ట్ చేయొద్దు అంటే మేము షిఫ్ట్ చేస్తాం, ఎవరేం చెప్పినా ఎవరేం చేసినా రాజధాని వైజాగ్కి మారుతుంది, 3 రాజధానులు ఉంటాయి అని నేరుగా మంత్రులే మాట్లాడుతున్నారు. ఎవరేం చెప్పినా అంటే రాష్ట్రపతి చెప్పినా, ప్రధానమంత్రి చెప్పినా, గౌరవనీయ అమిత్ షా గారు చెప్పినా, కోర్టులు చెప్పినా అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఒక చిన్న విషయం తెలంగాణ గురించి మీ దృష్టి తీసుకొస్తాను, ఏమనుకోవద్దు. మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ గులాబీ రంగు తప్ప వేరే రంగులేయండి అని చెప్పారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ, మీ దృష్టి తీసుకొస్తానంతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో మాత్రం బెయిల్ తెచ్చుకుంటారు, అక్కడ కోర్టు బెయిల్ గ్రాంట్ చేస్తేనే ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, లేకపోతే అవకాశం ఉండేది కాదు. అలాగే ప్రతి శుక్రవారం ఏసీబీ కేసు మేము వెళ్ళమని చెప్పండి, కోర్టుల మీద మీకు గౌరవం లేదు కదా, న్యాయస్థానం అంటే లెక్క లేదు కదా, న్యాయమూర్తులు అంటే లెక్క లేదు కదా, తిట్టండి వాళ్ళని కూడా మిమ్మల్ని పిలిస్తే జరుగుద్దా? సాంబశివరావు గారు, ఇలాగే బిహేవ్ చేసినటువంటి చాలామంది రాజకీయ నాయకులు ఎలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారో మనం చూసాం. ఉదాహరణకి లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, శశికళ కానీ, మధుకోడ కానీ ఇంకా ఉన్నారు, చిదంబరం లేటెస్ట్గా మొన్న కానీ. ఇది జరగనంత వరకు సాగుతున్నంత ఏ వ్యక్తి అని ఏమనుకుంటాడంటే 2-3 ఇన్సిడెంట్లో అతను విజయం సాధిస్తే ఇక నాకు ఎదురు లేదు, అన్నీ చేయ, అది ఒక వ్యక్తిగతంగా ఒక కుటుంబంలోను కూడా అది కష్టం అండి. ఇంటి యజమాని కూడా అన్ని విషయాల్లో తను అనుకున్నది చేయలేడు. ఎదిగిన పిల్లలున్నా, ఎదిగిన ఆడపిల్లలున్నా వాళ్ళ నిర్ణయాలు వేరేగా ఉంటాయి, చెప్తారు వాళ్ళకి. కోర్టుల గురించి మీరు ఇంకా మనకు తెలిసినవి ఇవి, అంటే ఒక కేసుకే ఒక సబ్జెక్ట్ మీదే 8 సార్లు వెళ్తున్నారు. రమేష్ కుమార్ గారి ఇష్యూ మీద ఇప్పుడు ఒక 8 సార్లు వెళ్ళారు. రంగులు మార్చిన దాని మీద ఇప్పుడు ఒక 6 సార్లు 7 సార్లు వెళ్ళారు. ఇవి కాకుండా మొన్నమొన్నండి పాపం ఆ ప్రింటింగ్ ఈ పాఠశాల పుస్తకాల గురించి, ఆ ఏదైతే ఉందో ప్రభుత్వ సంస్థ ద్వారా ప్రింటింగ్ చేయాల్సినటువంటి వారివి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే కాంట్రాక్ట్, వాళ్ళు కోర్టుకు పోతే నేను స్టే ఇచ్చాను. మీ నోటీసులోకి ఏమొస్తున్నాయంటే రాజకీయంగా జరుగుతున్నటువంటి ఇష్యూలే ప్రజలకు వస్తున్నాయి తప్పించి, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక విషయాలు కోర్టుకు ప్రజలు వెళ్తున్నారు, వాళ్ళు విని సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఆయన గురించి మీరు అబ్జర్వ్ చేయండి, శుక్రవారం నాడే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంటుంది మనకి ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యమంత్రి గారు చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం చేస్తుంటారు. సరే, అది మామూలుగా కూడా కేసులో ఉన్నటువంటి సామాన్యులు కూడా, లేకపోతే ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ, లేకపోతే ఒక పొలిటీషియన్ కానీ,
అది దానికి హాజరు అవ్వకుండా మినహాయింపు కోరుకోవడం కోసం ఎన్ని అవకాశాలు ఉంటే అన్నీ వాడతారు. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కాదు, ఎవరైనాను హాస్పిటల్లో జాయిన్ అయిపోవడం, నాకు ఒంట్లో బాగాలేదని చెప్పడం, డాక్టర్ సర్టిఫికేట్లు ఇవ్వడం, పోలీసులు వెళ్ళి చూస్తే అతను ఆరోగ్యంగా ఉన్నా సరే ఆ పోలీసులు మేనేజ్ చేసి మరలా ఎన్బిడబ్ల్యూ విత్డ్రా చేసుకోవడం, కోర్టు ఇచ్చినటువంటి డైరెక్ట్గా ఇచ్చినటువంటి అవకాశాలని నేను క్వశ్చన్ చేయనండి. ఆయన కోర్టుకు వెళ్ళకపోతే కోర్టు నిర్ణయం తీసుకుంటాను, ఎందుకు వెళ్ళలేకపోయాడు ఆయన చెప్పుకుంటుంటాడు. ఇక్కడ కూడా అదే జరిగింది, అతనికి ఎంత రైట్ ఉందో, ప్రభుత్వానికి ఎంత రైట్ ఉందో, వ్యక్తులకు అంతే రైట్ ఉంది. జిల్లా కోర్టులోకి వస్తే హైకోర్టుకు వస్తారు, హైకోర్టులోకి వస్తే బెంచ్కి వస్తారు, బెంచ్ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు, ఫుల్ బెంచ్కి వెళ్తారు, లేకపోతే ఇంకేదైనా చేసి అవసరమైన కొన్ని కేసులు రాష్ట్రపతికి కూడా వెళ్తారు. ఆ హక్కును నేను కాదన్న కానీ ఇవేవీ కూడా ఈ ప్రభుత్వం కోర్టు కేసులకు వెళ్తున్న ఏ అంశం కూడా అన్నిసార్లు కోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా అతని అడ్వైజర్స్ కానీ అతనికి కానీ చెప్తున్నటువంటి వాళ్ళు అతను ఏం చెప్తే అది జరగాలని భజన చేస్తున్నారు తప్పించి వాళ్ళకి తెలియదండి. హైకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మూవ్ చేసేటప్పుడు లేదా హైకోర్టు ఏమో గవర్నర్కి వెళ్ళి కలవండి అంటేప్పుడు తెలియదండి. సామాన్యుడికి లా తెలియనటువంటి మామూలు మనుషులకు కూడా తెలుస్తున్నాయా? సాధారణ మనిషికి కూడా అమ్మో ఇప్పుడు గవర్నర్ సచ్చినట్టు ఇస్తాడా అని అంటున్నారే, అయినా మళ్ళీ ఆపారంటే అడ్వైజర్స్ ఎంత గొప్పగా అడ్వైజ్ చేస్తున్నారు ప్రతి ప్రభుత్వానికి. లేక అతను చూడండి, మొన్న ఒకప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ఈ విషయంలో. ఇంతవరకు ఎప్పుడైనా అట్లాగ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు ఉన్నాయండి? ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఇవే కాదు, ఈ ఒక్కటే కాదు, ఇంకా చాలా వాటి మీద కేసులకు వెళ్తారు. మీరు అనుకుంటున్నారేమో మూడు రాజధానులు, నేను హోప్ ఇవ్వడం లేదు కానీ ఇది ఖచ్చితంగా. మన ఇప్పుడు ఏదైతే చెప్పారో మన కనకరాజు గురించి ఇప్పుడు మీకు చెప్తున్నాను, రేపు పొద్దున్న ఏదైనా మేనేజ్ చేసి ఒకవేళ మేనేజ్ కాకుండా కూడా రూల్ ప్రకారమే ఉందని గవర్నర్ కానీ ఆ బిల్లును యాక్సెప్ట్ చేస్తే ఇది ఖచ్చితంగా కోర్టులో నిలబడదండి. నేను ఇప్పుడు దీని గురించి ఈ రాజధాని విషయంలో గవర్నర్ గారు నెక్స్ట్ మాట రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సార్, రైట్, రాష్ట్రంలో ఇంకొక ముఖ్య సంఘటనలు జరుగుతున్నాయి. అంటే డాక్టర్ సుధాకర్ గారిని ఎస్సీ కాబట్టి ఒక పిచ్చోడిగా ముద్రేసి చేతులు వెనక్కి కట్టేసి ఎంత హింసాయుతంగా చూశారో మీకు తెలుసు. ఇందాక చెప్పారు, నేను మాట్లాడతాను, సార్ ఒకటి విషయం సార్, తర్వాత డాక్టర్ అనితారాణి గారు అలాగే నిన్న చీరాలలో మాస్క్ పెట్టుకోనందుకు చెప్పారు. ప్లీజ్ సార్, యా సార్, సాంబశివరావు గారు ఇందాక మీరు ఉపోద్ఘాతంలో ఇవన్నీ చెప్పారు, రైట్, ఇవన్నీ చెప్పారు, మళ్ళీ ఎందుకు మనం రిపీట్ చేసుకోవడం? ఈ పేర్లన్నీ చెప్పారు మీరు. ఎస్ సార్. రైట్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు దీన్ని ఏదైతే మన డిబేట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు ఈ డాక్టర్ గురించి. ఇవన్నీ పక్కన పెట్టండి, మనం చూసాం. మనం ఎస్సీస్ అయిన ఒక నిమిషం మాట్లాడొద్దు. మన ఆంధ్రుడు, మన తెలుగువాడు, మనతో ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి సహచరుడు, హ్యూమన్ బీయింగ్ అనుకుందాం సాంబశివరావు గారు, మనం ఒక నిమిషం వాళ్ళని. ఇప్పుడు మొన్న ఎప్పుడో అరుణ్ కుమార్ గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు మాస్క్ వేసుకుంటే బాగులను ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇస్తారని. యాక్చువల్గా నేను మరుసటి రోజు ఎప్పుడో చెప్దాం అనుకున్నా ఆయన చెప్పారు. ఈరోజు నాకు ఒక ముగ్గురు ప్రొఫెసర్స్ ఫోన్ చేశారండి, ప్రొఫెసర్స్, సార్ మీరైనా చెప్పండి ఆ ముఖ్యమంత్రి గారిని మాస్క్ వేసుకోమని. ఇక్కడ ఒక విషయం అడుగుతాను సాంబశివరావు గారు, మీ డీజీపీ గారు ఇప్పుడు ఎవరైతే ఒక ఎస్ఐఓ కానిస్టేబులో లేకపోతే సిఐఓ మాస్క్ లేకుండా వెళ్ళి మనిషిని కొడితే ఆయన చనిపోయినట్టుగా కొట్టారు అని అంటే, వాళ్ళ గురించి తర్వాత మాట్లాడతాను, అంటే వాళ్ళు ఎలా మనుషులు కాదనమాట అలా కొట్టారంటే. మామూలుగా రూల్స్ అవన్నీ తర్వాత మాట్లాడారు. డీజీపీ అడగగలరండి ఎవరు ముఖ్యమంత్రిని, సార్ మీరు అందరినీ మాస్క్ పెట్టుకోమని చెప్తున్నాం మనం, మీరు మాస్క్ పెట్టుకోకుండా రైట్ లేదు, కేసు పెట్టవచ్చు, పైన వదిలేద్దాం. రెండు, ఇంకొక విషయం సాంబశివరావు, పోలీసులు ఖచ్చితంగా థర్డ్ డిగ్రీ గత 40 సంవత్సరాలు బట్టి వాడుతున్నారు సాంబశివరావు గారు పోలీస్ స్టేషన్లో. దేనికి? చాలా క్రైమ్స్కి వాడతారండి. నిజంగా మామూలుగా అడిగితే వాళ్ళు చెప్పరండి. అలాగని నేను కొట్టాలి, థర్డ్ డిగ్రీ ఉండాలని నేను సపోర్ట్ చేయను, కానీ వాళ్ళ డ్యూటీలో అది భాగం. ఓ రేప్ చేశాడు, లేదా దొంగతనం చేశాడు, లేకపోతే ఎవడనో పొడి చేసి వచ్చాడు, భార్యని హత్య చేశాడు, ఆ థర్డ్ డిగ్రీలోకి వాళ్ళు వెళ్తే కానీ విషయం బయటకు రాదు. ఇదేంటండి మాస్క్ లేకపోతే కొడతాడా, దీనికి థర్డ్ డిగ్రీయా? అతను మనిషేనండి. రెండు, మూడో విషయం, కొట్టినా పర్వాలేదండి, కొంచెం క్షమించవచ్చు,
ఏదో తిరుగుబాటు చేశాడో, మీరు అన్నట్టుగా ఏదో కథ చూపించారండి, ఆయన ఏమో తిరుగుబాటు చేశాడు తాగున్నాడు ఏదైనా చెప్పగలను. ఒక మనిషిని పోలీస్ స్టేషన్లో పెట్టి గుండు గీశారు. ఆ పోలీస్ ఆఫీసర్ గుండు గీసి ఎవరైతే చేశారో ఊరేగించి అతన్ని ఉద్యోగం నుంచి తీయాలండి. ఇప్పుడు కేసు పెట్టడం వేరు, లేని కేసు పెట్టడం వేరు, లేకపోతే అన్యాయంగా అరెస్ట్ చేయడం వేరు, ఇవన్నీ సహిస్తారు ప్రజలు. అసలు ఆ పోలీసు, ఆ ఎస్ఐ కానీ ఆ కానిస్టేబుల్ కానీ గుండు గీసేటప్పుడు వాళ్ళ డ్యూటీ ఏమైనా గుర్తు రాలేదండి? వాళ్ళ మనుషులు కాదండి? అంటే ఈ కొట్టిన దానికంటే ఆ గుండు ఎవరికైతే గుండు చేశారో వీళ్ళ కంటే క్రిమినల్స్ అండి వాళ్ళు. ఈ పోలీసుల కంటే ఆ పోలీసులు క్రిమినల్స్. అంటే గుండు గీశారంటే కేసు పెట్టమంటే ఇక్కడికి వచ్చి పెట్టలేదు. మీరేదో నాకెవరో మీరు టీవీ ఫైవ్లో అక్కడ జరిగిన గొడవ గురించి వేసే ఒక వీడియో కూడా మీరు వేశారు, ఎలా కొట్టారు. ఇందుకు ముందు ఒక ఛానల్లో ఆ హాస్పిటల్లో ఉన్న ఆయనతో ఇంటర్వ్యూ చేశారు ఒకరు, ఆ క్లిప్పింగ్ కూడా నాకు వచ్చింది. ఎవరైతే గుండు గీశారో అబ్బాయి. నాకు కావాల్సింది ఏంటంటే నన్ను చేసిన వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టండి అని అడుగుతున్నాడు ఆయన. ఈ రోజుకి ఇంకా పెట్టలేదండి. ఈ ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుబాటు చేసి, నేను ఒక ఎస్సీ కాదండి, ఎస్సీలే వాళ్ళ గురించి పోరాడకూడదు, ఆంధ్రప్రదేశ్లో అందరూ పోరాడాలని నేను చెప్తున్నాను. ఒక మనిషిని తీసుకెళ్లి మాస్క్ లేకపోతే కొడితే ఆయన చచ్చిపోతే ఆ కుటుంబం ఏంటండి? ఇక్కడికైతే మీరు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ డబ్బులు అయితే 1,00,000 రూపాయలు ఇచ్చారా? ఇవ్వండి. ఇప్పుడు 5 కోట్లు ఇస్తారా, 10 కోట్లు ఇస్తారా ఆయనకి? ఈ శిరోమరణం చేసినానికి ఎంత విలువ కట్టగలరు మీరు? అతని శోభ, అతని మనఃశోభ రేపు సమాజంలో పైకి వచ్చేస్తే ఈ పోలీసు వ్యవస్థ మీద, మీ మీద. రెండోది, ఆ గుండు చేయబడిన వ్యక్తి చెప్తున్నాడండి నేను వైఎస్ఆర్సీపీకి ఓటేశానండి అని చెప్తున్నాడండి ఆయన. ఆ ఇంటర్వ్యూలో నేను చూశాను వాడే ఆ క్లిప్పింగ్, నేను వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి ఓటేశానండి, నాకు జరిగింది ఇదండి అంటున్నాడు. అతను తెలుసుకోవాలి, మొన్న అంత మ్యాండేట్ ఇచ్చినటువంటి నీ మీద అభిమానంతో ఒక్క ఛాన్స్ ఇవ్వాలి, యువకుడు వస్తే బాగుంటుంది, లేకపోతే రాజశేఖర రెడ్డి కొడుకనో, లేకపోతే నువ్వు పీకే చెప్పినటువంటి అబద్ధ ప్రచారాలు నమ్మో, దానికి లోబడు, నిజమేనేమో ఇదంతా నిజమేనేమో అని నమ్మి ప్రజలు నీకు ఓటేస్తే నీకు. నేను ఇదే చెప్పాను సాంబశివరావు గారు 3 నెలల క్రితమే, ఎప్పుడైతే ఈ విషయాలన్నీ జరుగుతున్నాయో ఎవరైతే ఓటేశారో వాళ్ళే దూరం అవుతున్నారు ఆ పార్టీకి. వాళ్ళు అనుకుంటున్నారు నేనేమో మా వాళ్ళందరికీ 70% మా ఈ కులాలవి పేరెత్తడం నాకు ఇష్టం ఉండదు, నేను పదవులు ఇచ్చేస్తున్నాను, ఎవరూ చేయలేనట్టు పదవులు చేస్తాను. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటప్పుడు కూడానండి, ఇక్కడ ఒక చిన్న విషయం డీవేట్ అయి చెప్తాను సాంబశివరావు గారు, చాలామంది సంజీవ్ రెడ్డి, బ్రహ్మాందరెడ్డి, మనం వేలు మీద లెక్క పెట్టొచ్చండి, వెంగళరావుని పివి నరసింహరావుని తప్పించేస్తే మిగతా అందరూ ఆల్మోస్ట్ సంజీవ్ తక్కువ టైము, వీళ్ళు ఫుల్ టైం కూడా చేయలేదు పివి నరసింహరావు, మిగతా అంతా రెడ్లే చేశారండి. సంజీవ్ రెడ్డి, మనెవరు అంజీయ, భవనం వెంకటరామరెడ్డి, జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఎంత అంటే శ్రీకాకుళం వచ్చేటప్పటికి కాలింగులకి అకామిడేట్ చేయాలి బొడ్డేపల్లి రాజగోపాల్, లేకపోతే ఇంకొక ఆయన్ని, ఒక కాపు, ఒక అంటే కమ్యూనిటీ చెప్పకూడదు, అక్కడ ఉన్నటువంటి కులాలని బ్యాలెన్స్ చేసేవారు. వైజాగ్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా గవర్నర్కి ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు ఎంపీ 5 సార్లు గెలిచాడండి, లేకపోతే కొంతాల రామకృష్ణ గారు 5 సార్లు గెలిచారు. అంటే నేను 2 సార్లు గెలిచారు. నేను ఎందుకంటే చెప్తున్నాను, వైజాగ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎలైట్ పీపుల్ అని బాటం శ్రీరామూర్తి, ద్రోణరాజు, సత్యనారాయణ, లేదు నర్సీపట్నం వస్తాడు తంగేడు రాజులు, ఇట్లాగా అన్ని కులాలని రెడ్లు కలుపుకొని తీసుకెళ్లారండి ఒక 50 సంవత్సరాలు. అంటే 3 జిల్లాల గురించే చెప్పి ఆగుతున్నాను, బాటం శ్రీరామూర్తి గారు, ద్రోణరాజు సత్యనారాయణ గారు, ఇట్లాగా ప్రతి ఒక్కరు యాదవులను కొంతమంది అలాగా అన్ని కులాలని ఏ ప్రాంతంలో ఎవరున్నారో కలుపుకొని తీసుకునేటప్పుడు ఎవరి మీద ఎంత అసంతృప్తి రాలేదండి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, సీట్లు మాత్రం అది ఎప్పటి నుండి వచ్చిందండి, ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు మామూలు సామాన్యుడు సైతం ప్రజాప్రతినిధి కాగలడనే ఒక ఉద్దేశంతో ఎలాంటి వాళ్ళకి ఇచ్చారండి? మీరు ఆశ్చర్య, తమ్మినేని సీతారాం, ఎర్రవనాయుడు, ఇంకా మేసాలు కూడా రాలేదు అప్పుడు, కుర్రవాళ్ళనమాట, అక్కడ పీవీజీ రాజు, ఇక్కడికి వస్తే అయ్యన్న పాత్రుడు, దాడి వీరభద్రరావు, మీరు చూసుకోండి ఎవరైనా సరే వాళ్ళు ఈ రోజు వరకు ఆ పార్టీలో ఉన్నారండి. ఒకరిద్దరూ మారితే మారుండొచ్చు. ఆ విజయనగరం వచ్చేటప్పుడు సంబంగి చిన్నప్పలనాయుడు, టెంటు జయప్రకాష్,
ఎర్రా కృష్ణమూర్తి మొత్తం రకర అన్ని కమ్యూనిటీలని కలుపుకొని వెళ్ళేవారు. ఇదే ఇదేంటండి, ఇది అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కమ్యూనిటీల మీద ద్వేషం పెంచుకొని కొన్ని కమ్యూనిటీలే నాకు మంచి చేస్తాయనే ఉద్దేశంతో ఉండడం పరిపాలకుడికి మంచిది కాదు. సాంబశివరావు గారు అన్ని కమ్యూనిటీలు నేను ఎందుకంటే చెప్తున్నాను, ఇంకా చాలా పేర్లు చెప్పాలి, చెప్పలేదు. చాలా అన్ని కమ్యూనిటీ విజయనగరంలో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, విశాఖపట్నం జిల్లాలో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, సిటీలో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఈస్ట్ గోదావరి ఒక్క దగ్గర ముగ్గురు ఉండేవారు. మీకు గుర్తుంది కదండి సాంబశివరావు గారు, పంతం పద్మనాభం, ముద్రగడ పద్మనాభం, సంగీతం వెంకటరెడ్డి, చినకాపు, వీళ్ళందరూ మా మంత్రులు చేశారండి. కాపులు అప్పుడు ఉన్నారు కానీ మా కాపులు ఎక్కువ అది రాను రాను, అది ఎప్పుడైతే పిచ్చి వచ్చిందో, ఈ కమ్యూనిటీ పిచ్చి వచ్చిందో, వర్గాలుగా విడిపోయి ఓట్లలో కూడా ఎలక్షన్ వచ్చేటప్పుడు మా కులం మా కులం మా కులం అని మొదలుపెట్టింది. వీళ్ళు క్యాష్ చేసుకొని అఘాధాలు సృష్టించేసినటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. సాంబశివరావు గారు, నేను పోలీస్ వ్యవస్థకు చెప్పేది ఒకటే, మీరు డీజీపీ గారు, మీరు ముఖ్యమంత్రి మీద కేసు పెట్టలేరు. అలాంటప్పుడు మీ కింద ఆఫీసర్లు చెప్పండి, మాస్క్ పెట్టకపోతే తీసుకొచ్చి వెయ్యి. నిజంగా మాస్క్ పెట్టుకోకపోవడం బాధ్యతారాహిత్యం ఎవరైనానండి. ఇప్పుడు కూడా మీ టెక్నీషియన్స్ అందరూ బయటను పెట్టి నేను మీతో మాట్లాడుతున్నాను, మీ టెక్నీషియన్స్ కూడా నాకు దగ్గర ఉండకుండా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, చెప్పండి పోలీసులకి మీరు చెప్పాల్సిన పని లేదు, ఒకవేళ మాస్క్ పెట్టలేకపోతే తీసుకొచ్చి కేసు పెట్టేయండి, ఒకరోజు జైల్లో పెట్టించేయండి. కొట్టేయడం ఏంటండి, ఆ కుర్రోడు ఆడ్లీ 30-35 ఇయర్స్ కూడా లేదు. ఈ గుండు గీయడం ఏంటండి పరాకాష. అట్లాగే నేను ఉన్న మంత్రుల్లో ఆ మిథున్ రెడ్డిని వాళ్ళ ఫాదర్ని కొంచెం పెద్ద మనుషులుగా మాట్లాడతారు అనుకుంటారు. ఆయన రామచంద్రారెడ్డి మాట్లాడతాడండి, ఎవడల్లాడు ఉన్నాడు కదా, ఆడెవడో డాక్టర్ అట, ఆడెవడో ఉన్నాడు కదా, ఆడెవడో జడ్జిగాడట, లా ఎవరిదో ఉంది కదా డాక్టర్ అట. ఇది నేను నా చెవులతో విన్ని మాటలు మీతో చెప్తున్నాను సాంబశివరావు గారు. బాధ్యత గల మంత్రి, పెద్దవాడు, అందరూ ఇష్టపడే మనిషి, ఆయన ఆ పదాలు వాడుతుంటే నేను షాక్ అయిపోయాను. ఈయనైనా ఇలా మాట్లాడుతున్నాడని ఇంకోడు అంటాడు, ఎవరు ఎవరు రమేష్ కుమార్ వస్తాడా, నేను బొచ్చు పీకుతాడా, ఒరే కమ్మానీయం అంటాడు ఒకడు, కమ్మా కరోనం అంటాడు ఒకడు. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే లీడరు ఇలాంటి సంకేతాలు ఇచ్చి మీరు మాట్లాడండి అని మీ అడ్వైజర్స్తో మాట్లాడిస్తారో వాళ్ళు అలాగే మాట్లాడతారు. దాన్ని మీరు మీ అడ్వైజర్స్ చెప్తారు, ఎవరైనా ఇలా మాట్లాడగానే, ఎవరైనా కాపు నాయకుడు మాట్లాడాడు అనుకోండి, కాపు మంత్రులు అందరిని పిలిచి ఆ అడ్వైజర్ చెప్తారు, ఒక అడ్వైజర్ మీరేమో అతను తిట్టండి అని. ఒక ఎస్సీ నాయకుడు ఎవరైనా తిట్టడానికి ఎస్సీ వాళ్ళని పిలిచి ప్రభుత్వంలో తిట్టండి. ఇది తెలుగుదేశంలో కూడా జరిగేదండి అప్పుడు. ఇలాంటిది ఏదొచ్చినా ఆ కమ్యూనిటీ వాళ్ళని పిలిపించి ప్రెస్ మీట్లు పెట్టి తిట్టించడం. అందుకే ఇందాక మీకు అన్నాను, మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఆలోచిద్దాం, ఒక పోలీసు వ్యవస్థగా ఆలోచిద్దాం. ఆ పోలీసు వ్యవస్థ రేపు సాంబశివరావుని కొట్టచ్చు, నన్ను కొట్టచ్చు, ఇది తప్పు అని చెప్పడం ఏంటండి, ఇసుకదే రెడ్డాడని వాడిని గుండు గీస్తారా? అసలు గుండు గీయడానికి ఎంత టైం పడుతుందండి ఎదురుగా కత్తిరిస్తుంటే? అంటే ఎంత ధైర్యం అంటారు, నన్ను ఏం చేయలేరు తిరిగి అంటాడు. నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసురా, నువ్వెవడితో పెట్టుకున్నావో తెలుసా నీకు, అందుకే నీ పని చేస్తాను అంటున్నాడు. అంటే మీరు అలా ట్రైనింగ్ ఇస్తున్నారా, అలా రెచ్చిపోవడానికి మీరు అవకాశం ఇస్తున్నారా, ఏమిటి ఇది, ఎక్కడికి అంటే ఆతృక రాజ్యంలో ఉన్నావు మనం, ప్రజాస్వామ్యం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో ఉన్నావు మనం, అధికారులు మీకు రేపు పొద్దున్న మీ అందరూ నిలబడి ఇప్పటికే 3 సార్లు కోర్టుకు వెళ్ళారు, చాలా విషయాల్లో మీరు ఇంకా అభాస్పాలు అవుతారు ఈ వ్యవస్థలన్నీనండి. సార్ ఇంకో విషయం, ఇంకో విషయం వస్తుందని నేను అనుకుంటున్నాను, ఏదో మీరు చెప్తున్నారు చెప్పండి. సాంబ్రాగు రాజమండ్రిలో మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక దళిత యువతిని అత్యాచారం చేస్తే ఆమెకు రేటు కడుతున్నారు సార్, ఇవాళ తాగిన మైకంలో చేశారు, ఇవి ఇంకేదో మాట్లాడుతున్నారు. ఇంకో విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తాను, అచ్చెన్నాయుడు గారు ఒకవేళ అవినీతి కార్యక్రమాల్లో చేస్తే ఒక్క సెకండ్ సార్ మీరు మళ్ళీ మాట్లాడండి. వాళ్ళు ఖరీదు కట్టడం నేర్పాడు వాళ్ళ నాయకుడు, ప్రతిదానికి ఖరీదు కట్టడమే చెప్పండి సాంబశివరావు గారు. ఎస్, ఇంకో విషయం, అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు తప్పు చేస్తే శిక్షించండి, అరెస్టు చేయండి, కానీ అరెస్టు చేసే పద్ధతి గురించి ఒకటి. అలాగే కొల్లు రవీంద్ర గారికి ఫోన్ ఎప్పుడు చేశారంటే, నిందితుడు ఆల్రెడీ నిందితుల్ని పోలీస్ స్టేషన్లో ఉంచిన తర్వాత పోలీస్ కస్టడీలో 10:30కి తీసుకున్నాం తర్వాత 11:40కో 11:45కో ఫోన్ చేశారంట. అంటే పోలీసులే దగ్గరుండి వాళ్ళ ఫోన్ నుంచి కొల్లు రవీంద్ర గారికి ఫోన్ చేసి, అదిగో మీకు నిందితుల నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి అరెస్ట్ చేశారు. అంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడుగానే ఉన్నాడు. ఇప్పుడు ఎవరికో అమిత్ షా గారికి ఫోన్ చేస్తారు అంటే తీసుకొస్తారా, లేదా ఇంకొకరు ఫోన్ చేస్తారు తీసుకొస్తారా? అది కాదు కదా పద్ధతి.
ఎందుకు ఫోన్ చేశారు, ఇన్వాల్వ్ చేయాలి, అదొకటి. రెండో సార్, సబ్జెక్టు కరెక్షన్, మీరు ఒకవేళ ఏమనుకోకపోతేనే ఆన్సర్ ఇవ్వండి, అందుకే ముందే అడుగుతున్నా. నాకు తెలిసి, యాజ్ పర్ మై నాలెడ్జ్, 2003 అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు ఒక ఉత్తరం రాశారు నాటి ముఖ్యమంత్రికి. నా ఇల్లు గవర్నమెంట్ స్థలంలో ఉందని చెప్తున్నారు, దాన్ని రెగ్యులరైజేషన్ చేయండి, అది అమ్ముకొని నాకున్న అప్పులు తీర్చుకుంటాను అని స్పష్టంగా ఉత్తరం రాశారని తెలియొచ్చింది నాకు. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఇల్లు అలాగే ఉంది, దాంతోపాటు ఇంకో 10 ఇళ్ళు వచ్చినాయి, ఇంకో 10 ఇండస్ట్రీస్ వచ్చినాయి. గౌరవనీయ సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గారు చెప్పిన దాన్ని బట్టి సబ్జెక్టు కరెక్షన్, 67 కంపెనీలు పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చిందండి, ఏం చేసి వచ్చినాయండి? అదే పిల్లలకి పాఠాలు నేర్పచ్చు కదా, తను ఎలా సంపాదించారో, ఎలా వృద్ధి చెందారో పాఠ్యాంశంగా చెప్తే అందరూ వృద్ధి చెందుతారు కదా, ఈ పెన్షన్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇంకోటి, ఎవరైతే నిందితుడిగా ఉన్నారో అక్రమాస్తుల కేసులో, దోషి నేను దోషి అంటలేదు సార్, ఎందుకంటే కేసు నడుస్తుంది కాబట్టి నేను అంటల్లా. కానీ ఏసీబీ కేసులు ఆయన దగ్గరికి వెళ్తుంటాయి, ఒక విచిత్రంగా అనిపించట్లేదు ఏపీలో? ఇది దురదృష్టమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థలో, అంటే రాజ్యాంగం ఎంత పటిష్టంగా ఉందో అట్లాగే రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ఉన్న లొసుగులు కొంతమంది వాడుకొని చలామణి అవుతున్నారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, అతని దగ్గరికి ఏసీబీ కేసులు ఎందుకు వెళ్తాయంటే, ఒక విషయం మనం అనుకుందాం, అతను ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికే వెళ్ళాలి. అతను ముఖ్యమంత్రిని ఎవరు చేశారు, ఈ రాష్ట్ర ప్రజలు చేశారు. ఎంతమంది, మళ్ళీ నాకు దానికి వేరే అభ్యంతరాలు ఉన్నాయి, ఆ గెలుపులు ఎలాగొచ్చాయో నాకు తెలుసు, అనేక సందర్భాల్లో చెప్పాను, ఇప్పటికీ దాన్ని నేనైతే అనుమానం నాకు అట్లాగా ఉంది. ఈవీఎంలు అనేది పక్కన పెడదాం. కాబట్టి ప్రజలు ఓటేసి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి దగ్గరికే వెళ్ళాలి. దానికి ఈయనకున్నటువంటి కేసులకి సంబంధం లేదు. ఎప్పుడు వరకు ఈయనకి, ఈ సంవత్సరమో నెక్స్ట్ ఇయరో లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్కి ముందు ఈ కేసు ఫైనలైజ్ అయ్యి శిక్ష పడింది అనుకోండి, అప్పుడు ఈ కేసులు ఆయన దగ్గరికి వెళ్ళవండి, ఈయనే కేసులను దగ్గరికి వెళ్తుంటాడు. అది జరగనంత వరకు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సిస్టమ్ ఇలాగే నడుస్తుంటుంది, ఏం చేయలేము. డీజీపీ కానీ రేపు సిబిఐ వాళ్ళు కూడా ఏదైనా అవసరం వస్తే ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ముఖ్యమంత్రిగానే కలాలి. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మజాక లేదా స్వీట్నెస్ అనండి, మనం ఏం చేయలేము. ఇప్పుడు అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ దగ్గరికి రాకూడదని నేనైతే చెప్పలేను. ముఖ్యమంత్రిగా తన విధులు తను నిర్వర్తించడం ఎలా నిర్వర్తిస్తున్నాడు అనే దాని గురించే మనం మాట్లాడుతున్నాం. ఆ అమ్మాయి ఒకప్పుడండి, ఏదైనా ఒక చిన్నది జరిగితే మహిళలు, ఎంతోమంది వైఎస్ఆర్సీపీలో మహిళలు, చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు అసలు రక్షణే లేదు, రోడ్డు మీద పడి అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటివి జరిగేటప్పుడు అదే పార్టీలో ఉన్న వాళ్ళు మనం అప్పుడు అలా మాట్లాడాం, ఇది అన్యాయం, వాళ్ళే వచ్చి న్యాయం జరిగేటట్టు చూసి ఎవడైతే చేశాడో వాడిని తీసుకొచ్చి లోపల పడేసి దిశా చట్టం అని పెద్ద ఆఫీస్ ఓపెన్ చేశారు కదండి, దాని కింద కేసు పెట్టి వాడిని పంపిస్తే మంచిది. ఇంకా అది మనవాడు, మన పార్టీ వాడు, మనం ఏదో చెయ్యాలని మీరు ప్రయత్నం చేస్తుంటే ఇవి కూడా కోర్టులకు వెళ్తాయి. కోర్టులకు వెళ్ళే కోర్టులే తీసుకొచ్చి దాన్ని ఎలా తీసుకోవాలో అది తీసుకుంటారు. సాంబశివరావు గారు, ఎస్, నేను అడిగింది ఆన్సర్ చెప్పలేదు మీరు. ఓకే, చెప్పండి సాంబశివరావు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉత్తరం రాశారా లేదా? అంతే, రైట్, ఒక విషయం అండి, రైట్, వదిలేయండి. రాజశేఖర రెడ్డి గారు దాన్ని రెగ్యులైజ్ చేయమని అప్లికేషన్ పెట్టిన మాట వాస్తవం, అది మైసూరారెడ్డికి కూడా తెలుసు. మైసూరారెడ్డి అప్పుడు అతనికి ఎగెనిస్ట్గా ఉన్నాడు, ఆయనకు కూడా తెలుసు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అది వేరే కాంప్లెక్స్ ఏదో కట్టారని నా నోటీసులోకి వచ్చింది, నేను ఎప్పుడు అటు పోలేదు. అయితే ఖచ్చితంగా అతను, నేను అంటే ఇవి ఎలాగుంటుందంటే, సాంబశివరావు గారు ఆఫీస్కి రానంటే లీవ్ లెటర్ పెడతాడు, నాకు కడుపు నొప్పి జ్వరం వచ్చింది లేకపోతే మా ఆవిడ ఏంది అట్లాగే. ఇది ఒక క్లాజ్ పెట్టాలి, ఏమని, నాకు ఎందుకు కావాలంటే నేను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాను కాబట్టి, నాకు రైట్ ఉంది కాబట్టి నేను అమ్ముకోవడానికి నాకు పర్మిషన్ ఇమ్మని పెట్టడం, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆస్తులు జరగడం అనేది వచ్చింది. ఎందుకంటే కోర్టులోనే 100,000 కోట్లు అన్నారు, 40,000 కోట్లు అన్నారు, ఓకే ఫైనల్గా 10,000 కోట్లు అన్నారు అనుకోండి. లేదు, నేను చెప్తున్నాను,
సూట్ కేసు కంపెనీలు ఇవన్నీ కలిపి 5,000 కోట్లు ఉన్నాయండి. అంటే ఈ మధ్యన ఏమవుతుందంటే కోర్టు అంటే ఏమీ కాకుండా మాట్లాడుతున్నారండి. కోర్టే కదా, 5,000 కోట్లు కదా. ఏంటి 5,000 కోట్లు ఎన్ని జనరేషన్స్కి ఏం చేసుకుంటామండి? మీకు ఒక 50 కోట్లు ఉంటే మీకు ఎన్ని జనరేషన్స్కి అండి? 5,000 10,000 కోట్లే కదా, 1,00,000 10,000 కోట్లే కదా వచ్చింది. అంటే 10,000 కోట్లకి ఎన్ని సున్నాలు? అన్ని కోట్లు అన్యాయంగా సంపాదించడం అంటే ఏమేమి జరిగాయి? ఇది ఖచ్చితంగా వస్తుంది, దీని రిజల్ట్ చూస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ ఒక్కటండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎప్పటికీ అతని పట్ల చాలా అంటే మా ముఖ్యమంత్రి గ్రేట్ అనే ఇంప్రెషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఒక 32-35% ఉన్నారండి. వాళ్ళకి ఈ జరుగుతున్న అప్రజాస్వామిక విషయాల మీద వాళ్ళకి అవసరం లేదు. మాకు నెల ఐదుకి మాకు 10 సంవత్సరానికి 10,000 ఇస్తున్నాడు, మాకు 5,000 ఇస్తున్నాడు, మాకు ఇవి ఇస్తున్నాడు అని కొన్ని వర్గాలు వాళ్ళకి రాష్ట్రం అభివృద్ధి కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు కానీ, రాష్ట్రానికి ఒక ఇండస్ట్రీ రాలేదని కానీ, చదువుకున్న వాళ్ళకి ఒక ఉద్యోగం రాదని కానీ, ఈ కోవిడ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, ఇవేమి వాళ్ళకి పట్టించుకోకుండా ఇంకా 30-35% జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒక అదృష్టం ఏంటంటే 1 ఇయర్లోనే అతనే కావాలని ఓట్లు వేసినటువంటి వాళ్ళు 10-15% మంది దూరం అవడం ఒక విధంగా విజ్ఞతతోటే ప్రజలు వ్యవహరించి ఈరోజు బయటకు వచ్చారనేది మాత్రం నేను చెప్పగలను. వాళ్ళు కూడా సర్వే చేసుకున్నారు, వాళ్ళు ఆల్రెడీ సర్వే చేసుకుని లేటే చాలామంది కూర్చొని టీవీల్లో కబుర్లు ఆడుతుంటారు. సాంబశివరావు, సబ్బం హరి, వెంకటకృష్ణ, ఇంకెవరెవరు పేర్లు చేస్తారు. మనకెక్కడ చెడిపోయింది? మనం అంత బ్రహ్మాండంగా ఉన్నాం, ప్రజలు జేజేలు కొడుతున్నారు. మరలా ఎలక్షన్ ఇప్పుడు పెడితే మనమే వస్తామని ఉన్నవాళ్ళు ఎందుకైనా మంచిదని సర్వే చేయించుకుంటే వాళ్ళు సర్వేలో వాళ్ళకి తెలిసింది ఎక్కడున్నారు. అందుకనే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా చేయడానికి కారణం ఏంటంటే అప్పుడే 15% మనకి మొన్న ఓటు బ్యాంక్ తగ్గిందనే విషయం వాళ్ళకి తెలుసు. దాన్ని ఇంకా జారకుండా మళ్ళీ పెంచుకోవడం కోసం కొంత ప్రయత్నం జరుగుతుంది. 1 ఇయర్లో ఒక్క మంచి పని, మా లాస్ట్ టైం నేను చెప్పాను సాంబశివరావు గారు, ఈ కంపెనీలు పోయేవని చెప్తారు కానీ ఇగో ఈ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ తెచ్చేవని చెప్పడానికి ఒక్కట్లేదండి. ఇవి రిపీట్ అవుతున్నాయి ప్రతిసారిని, మా కానీ రిపీట్ చేస్తుండాల్సిన అవసరం కూడా మీకు ఉంది. ఎందుకంటే ప్రజలకు అనునిత్యం ఎక్కడ ఫస్ట్ మొదలుపెట్టి కూలదీసిన ప్రజావేదిక దగ్గర అన్నిటికంటే సాంబశివరావు గారు మీరు మన డిస్కషన్లో రానిది ఇసుక సాంబశివరావు గారు. ఇదేంటండి, ఇదేమైనా పాకిస్తాను ఆంధ్రప్రదేశ్కి అదే భారతదేశానికి యుద్ధం అండి, లేదా చైనాకి మనకున్న బార్డర్ ఇష్యూ అండి? ఇసుక ఫ్రీగా ఉందిరా, ఇసుక ఇవ్వండిరా అని అంటే ఇసుకే ఎన్ని తెప్పలు పెడుతున్నారండి. ఎన్ని ఇవాళ చేశారు, ఈరోజు వేసారు వైజాగ్లో అఫీషియల్గా 15,000 ఎంత అంటే ఇసుకకి పాలసీ ఏంటి? ఈ ఇసుక పేరు పెట్టి ఆ రోజు తెలుగుదేశం వాళ్ళని ఇసుక మాఫియా మొత్తం తినేస్తున్నారంటే ఆ చంద్రబాబు నాయుడు జడిసిపోయి వదిలేశాడు, బాబు ఇవన్నీ తీసేయండి 200 కోట్లు వస్తున్నాయి దాన్ని మనకెందుకు విడిచిపెట్టేయండి అని. అయినా అప్పట్లో ఎమ్మెల్యేలు మంత్రులు ఆ ఇసుక మీద కొంత సెస్ వసూలు చేసినటువంటి మాట వాస్తవం, అది కూడా దాంట్లో చెడ్డ పేరు వచ్చింది. కానీ ఇప్పుడు డబ్బులు పోతున్నాయి, దానికంటే డబల్ రేటుతో ఇసుక కొనుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళ అదృష్టం ఏంటంటే కోవిడ్ వలన హెక్టిక్గా కన్స్ట్రక్షన్ వర్క్ జరగట్లేదు కాబట్టి మీకు ఆహాకారాలు వినిపించట్లేదు. కానీ ఈ కోవిడ్ లేకుండా నార్మల్ అయ్యి కానీ జరిగితే ఈ ఇసుక గురించి కూడా బుర్రలేడగొట్టుకుని చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చాడండి. అదేం పెద్ద ఇష్యూ అండి, దాన్ని రిజాల్వ్ చేయడానికి, దాన్ని నార్మల్గా కామన్ మ్యాన్ ఎవడైనా ఇల్లు కట్టుకున్నాడు పోయి ఇసుక తెచ్చుకోవడానికి దానికి ఇంత నువ్వు బుక్ చేయు డబ్బులు కట్టు. నాకు ఎవరో చెప్పారండి ఆశ్చర్యం, శ్రీకాకుళం నుండి ఇసుక లోడ్లు ఎత్తుకొని వెనక్కి వెళ్ళి పాతపట్నం అంటే మన బరంపురం దగ్గర స్టాక్ చేస్తున్నారటండి. మళ్ళీ ఇది ఆర్డర్ ఇచ్చాక అక్కడ నుండి ఎత్తుకొని అది 70 కిలోమీటర్లు అటండి శ్రీకాకుళంకి. శ్రీకాకుళం నుండి 70 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి మరలా విజయనగరం ఇసుక కావాలని ఎవడైనా పొస్తే 70 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి ఇసుక లోడ్ ఎత్తుకొని మళ్ళీ 70 కిలోమీటర్లు శ్రీకాకుళం వచ్చి శ్రీకాకుళం నుండి ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ దించుతున్నారటండి. వైజాగ్ కావాలంటే అక్కడ 70 నుండి మరొక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు అంటే అనవసరంగా 140 కిలోమీటర్లు ఛార్జ్ పడుతుంది కొనుక్కున్నటువంటి వాడికి. వీళ్ళకి అవగాహన లేదు, వీళ్ళకే కాదండి ఆఫీసర్లకు కూడా అవగాహన లేని మనుషులు ఉన్నారని చెప్పడానికి నిన్నటిది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నిన్నే
జగన్మోహన్ రెడ్డి పట్టాల గురించి ఇస్తుంటప్పుడు ఇప్పుడే జవహర్ అన్నగా చెప్పాడు నాతో, ఇక్కడ ఎకరానికి 50 లక్షలని. ఓహో, 50 లక్షలు చేసిచ్చాడంటే, అంటే ఒక కలెక్టర్ చెప్పాడండి ఎవరికి, ముఖ్యమంత్రికి, ఎకరా 50 లక్షలని మైక్లో కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఆ పక్కన ఇంకొక ఆఫీసరు, కాదు కాదు సార్, 6 కోట్లు అన్నాడు ఆయన. అంటే ఆఫీసర్లు ముఖ్యమంత్రితో కోఆర్డినేషన్, ఒక ఇష్యూ మీద ఎలా మాట్లాడతారనో చెప్పడానికి ఎంత, అంటే వీళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడతారని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఆ పక్కన ఇంకొక లేడీ ఆఫీసర్, ఆవిడంటది, కాదండి కాదండి, గజం 5000 రూపాయలండి అంటారు అని, 3 కోట్లండి అంటారు. అంటే ఒక ముఖ్యమంత్రి ఒక సభను అడ్రస్ చేయడానికి వచ్చేటప్పుడు, ఆ సభకు వచ్చి ఏ విషయం మీద మనం మాట్లాడుతున్నాం అనేటప్పుడు అధికారులు స్పష్టమైనటువంటి, అందరు ముఖ్యమంత్రికి అధికారులు ఇస్తారండి ఇన్ఫర్మేషన్, ఇతను కామన్ సెన్స్ ఉపయోగించి తన స్పీచ్లో దాన్ని వాడుకొని నెంబర్లు చెప్తారు. కలెక్టర్ 50 లక్షలు, ఇంకొక ఆయన 6 కోట్లు ఎకరం, ఇంకొక ఆమె 3 కోట్లు. ఒకవేళ ఆమె చెప్పిన 5000, 4000 గజం అనుకుందాం, అలాగైతే ఎకరం అంటే 4848 గజాలు ఎవరు సాంబశివరావు గారు, అంటే 5000 గజాలు అనుకోండి రఫ్గా, 5000 గజాలు 4000 అయితే ఏమైందండి, 5 × 4 = 20, హాఫే వస్తుంది. లేఅవుట్ వేస్తే 3000 వస్తుంది, అంటే ఏమైందండి, 1,20,00,000 అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా వినండి సాంబశివరావు గారు, 50 లక్షలు, 6 కోట్లు, 3 కోట్లు, కానీ గజం 5000 అన్నది ఆమె. గజం 5000 అంటే ఎంతండి, ఎకరానికి చిన్న లేఅవుట్లు వేసినా 3000 వస్తాయి, పెద్దవైతే 2500 వస్తాయి. 3000 గజాలు ఇంటూ 4,000, 5000 అయితే 1.5 కోటి అయింది. అంటే అధికారులు ముఖ్యమంత్రికి సరైనటువంటి సమాచారం ఇవ్వకుండా చెప్తున్నారని చెప్పడం, దీంట్లో ఏమి లాభాలు లేవు, నష్టాలు లేవు, డబ్బు వచ్చేది లేదు, పోయేది లేదు, కానీ అధికారులు సరిగ్గా ముఖ్యమంత్రికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ఇలాగే కోర్టుకి అదే రంగులు ఏం పర్వాలేదని మరొక జీవో వేద్దాం. రైట్. మరో చిన్న బ్రేక్ తీసుకుని చర్చను కొనసాగిద్దాం. మా భాగ్యం గ్రీన్ ల్యాండ్ లామినేట్స్ యాంటీబాక్టీరియల్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా లేక నియంత్రణ పరిపాలన కొనసాగుతోందా, ఇది ఇప్పుడు రాష్ట్రవాసుల మదిలో నెలకొన్న సందేహం. ప్రజల్లో ఇలాంటి అనుమానం వచ్చేలా చేసింది మరెవరో కాదు, స్వయంగా ప్రస్తుత ప్రభుత్వ అధినేతలే. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు లాంటి రాజ్యాంగ వ్యవస్థలనే ఈ సర్కార్ అపహాస్యం చేస్తోంది. న్యాయస్థానాల తీర్పుల్నే పాలకులు ధిక్కరిస్తున్నారు. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. చివరకు సర్వోన్నత న్యాయస్థానం సైతం ఈ అంశంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. కోర్టులను ఇలా ధిక్కరిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని సుప్రీంకోర్టు నేరుగా హెచ్చరించిందంటే సర్కార్ వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోర్టుల విషయంలో ప్రభుత్వానికి మొదటి నుంచి ఇదే వైఖరి. ప్రభుత్వ ఆఫీసులకు వేసిన పార్టీ రంగులు తీసేయమంటే తీయకుండా బెట్టు చేశారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో అంతా మా ఇష్టం అంటూ ఎదురు చెప్పారు. ఇళ్ల పట్టాల్లో అవినీతి లేకుండా చూడమని చెప్తే మీరేంటి చెప్పేదన్నట్టు వ్యవహరించారు. 3 రాజధానుల పేరుతో అమరావతి ప్రాంత రైతులను ఎంతగా ఆవేదన గురి చేస్తున్నారో యావత్ ప్రపంచం చూస్తోంది. ఇక దళితులపై దాడుల విషయంలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మాస్కులు లేవంటూ ప్రశ్నించినందుకు నర్సీపట్నంలో ఓ డాక్టర్పై పిచ్చివాడనే ముద్ర వేసి నరక యాతనకు గురి చేశారు. ఓ కేసు విషయంలో న్యాయం అడిగినందుకు అనితారాణి అనే డాక్టర్ను వేధింపుల పాలు చేశారు. ఇసుక అక్రమ రవాణా గురించి ప్రశ్నించినందుకు ఓ దళిత యువడికి ఏకంగా పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేశారు. చీరాలలో మాస్క్ లేకుండా బైక్పై వెళ్లిన ఓ దళిత యువకుడిని కొట్టడంతో అతను దుర్మరణం పాలయ్యారు. రాజమండ్రిలో దళిత మహిళపై అత్యాచారం జరిగితే దాన్ని గుట్టుచప్పుడు కాకుండా సెటిల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక బీసీ నేతలైన అచ్చెన్నాయుడు, కొల్లి రవీంద్రను కేసుల పేరుతో వేధిస్తున్న తీరును రాష్ట్రమంతా చూస్తూనే ఉంది. అంతేకాదు,
కరోనా మహమ్మారి రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం రాజకీయ కార్యక్రమాలకు రాజకీయ కక్షలకే సమయం కేటాయిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో జనం వస్తున్న పాలకులకు పట్టడం లేదు. అదే నాయకుల్లో ఎవరికైనా కరోనా వస్తే మాత్రం నిబంధనలన్నీ పక్కన పెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళి అంటే మా రాష్ట్రం వచ్చి మెరుగైన చికిత్సలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సొంత ప్రాంతాలకు వస్తున్న వారిని క్వారంటైన్ అంటూ భేదిస్తున్నారు. అదే అయిన వారైతే ఓకే అంటూ గేట్లు తెస్తున్నారు. ఒక ప్రభుత్వాన్ని అప్రజాస్వామికం అనడానికి ఇంతకన్నా ఏం కావాలని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అన్యాయపు అరాచక పాలన ఇంకెన్నాళ్ళు నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? అసలు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందా? దళితులు బడుగు వర్గాలపై సర్కారుకు ఎందుకంత కోపం? ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన పాలకులే రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించకుంటే పరిస్థితి జరగబోయేదేంటి? కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వ వైఫల్యాలేంటి అన్న అంశాలపై టాప్ స్టోరీలో మనతో మాట్లాడేందుకు సీనియర్ రాజకీయవేత్త సబ్బం హరి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. సార్, మూడో విషయం తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బాగా నలుగుతున్న అంశం అమరావతి. అమరావతిలో ఒక సామాజిక వర్గాన్ని బాగు చేయడానికి అమరావతి కట్టాలా అని చెప్పి నేరుగా ఒక ప్రధానమంత్రి కాదు ఆ క్యాబినెట్లో అతి ముఖ్య శాఖ నిర్వహిస్తున్న మంత్రి సీనియర్ మంత్రి అంటున్నారు. కులాల ప్రస్తావన తెస్తున్నారు, నేరుగానే మాట్లాడుతున్నారు కులాల గురించి. నేను ఒకటే చెప్పాను సార్, అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటో చెప్పండి, ఒకవేళ జరిగితే చర్యలు తీసుకోండి. అమరావతిలో అక్రమ కట్టడాలు లేదా అక్రమంగా డబ్బు సంపాదిస్తే యాక్షన్ తీసుకోండి. ఈవెన్ పోలవరంలో కూడా అదే చెప్పాం మనం. కానీ పలానా సామాజిక వర్గం అనడం తప్పు. ఎందుకంటే సార్, అక్కడ ఎక్కువగా భూములు ఇచ్చింది కమ్మ సామాజిక వర్గం కాదు, కాపు సోదరులు, రెడ్డి సోదరులు. ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉంటారు. ఎస్సీ నియోజకవర్గం అది, పక్క నందిగామ ఎస్సీ నియోజకవర్గం, ప్రతిపాడు ఎస్సీ నియోజకవర్గం. అంటే ఐఎమ్ సారీ, మీలాంటి పెద్దలను పెట్టుకొని కులాల గురించి మాట్లాడుతున్నందుకు క్షమించండి. ప్రేక్షకులకు ప్రజలకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. నేనేం తప్పు మాట్లాడలేదు సార్, ఈ క్యాబినెట్లో అరడజన్ మంది మంత్రులు పొద్దున్న లేస్తే కులాల గురించే మాట్లాడతారు, వర్గాల గురించే మాట్లాడతారు, బీసీల గురించే మాట్లాడతారు, ఎస్సీల్ని కొట్టిన కొట్టి కొట్టకుండా కొడతా ఉన్నారు. కాబట్టి నేనేం తప్పు మాట్లాడలేదు, ఐఎమ్ సారీ. ఒకవేళ మీ వరకే చెప్తున్నాను నేను. ఇది పరిస్థితి. మూడు రాజధానులు అంటే ఏంటో తెలియట్లేదు. గవర్నర్ దగ్గర ఇప్పుడు బిల్లు ఉంది. ఏం పాపం చేశారని చెప్పి అమరావతి రైతులు నిలదీస్తున్నారు. ఏం పాపం చేశారని వాళ్ళు అమరావతిని కట్టడానికి, రాజధాని కట్టడానికి, రాజధాని లేకుండా కాంగ్రెస్ బీజేపీ కలిసి రాష్ట్రాన్ని ఇస్తే ఆ రాజధాని కోసం త్యాగాలు చేశారు. తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల్ని ఇచ్చారు సార్ వాళ్ళు. వాళ్ళు ఇచ్చింది ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి కాదు. ఆ మాత్రం ఎందుకు గుర్తుపట్టట్లేదు ఈయన? ఆ మాత్రం ఎందుకు చేయట్లేదు? అంటే ఒక విషయం, సాంబశివరావు గారు రాగానే మనకి ప్రభుత్వం తాలూకు ఆలోచన ఏటో సామాన్యుడికి సైతం తెలిసిపోయింది. ఎలా మాట్లాడారు దాని ఈరోజుకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి మీ బాధ ఏంటి, మీ కష్టం ఏంటి, నేను చేయగలిగింది ఏంటి, చేయలేనిది ఏంటి అని మాట్లాడలేదంటే ఈ ముఖ్యమంత్రి రాజధాని విషయంలో ఎంత కఠినంగా వన్ సైడ్ నేను ఇదే చేస్తానని ఏ నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం దాటి ఇప్పటికి కూడా రాలేదు. మీరు ఇప్పుడు ఈ విషయాలు మీ నోటి ద్వారా కాకుండా అనేక మంది మేధావులు, చదువుకున్నటువంటి ఎలైట్ పీపుల్, అమరావతిలో గజం మొక్క కూడా లేనటువంటి వాళ్ళు, అమరావతి రాజధాని కావాలని చెప్పినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీకి ఓటేసిన 50% మందిలో 40% మంది అమరావతి ఉండాలి, తను చేస్తుంది తప్పు అని అంటున్నారండి. అక్కడ స్థానికంగా గెలిచినటువంటి వాళ్ళు కూడా, ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మొదట్లో ఏదో తెలిసి తెలియక ముఖ్యమంత్రి మాటలకు మాట్లాడారు, కానీ ఇప్పుడు మాట్లాడరు వాళ్ళు. ఎదారన్నారు, శ్మశానం అన్నారు, అవన్నీ గ్రాఫిక్స్ ఇక్కడ ఏమీ లేవన్నారు. వాళ్ళకి ఎంత ధైర్యం అండి, నిన్న కోర్టులో ఒక ఎఫిడవిట్ వేశారు. వాళ్ళకి భూమి భూమిని ఇవ్వరు, అక్కడ అభివృద్ధి చేయరు, క్యాపిటల్ కట్టరు, కానీ సింగపూర్ కన్సార్టియంకి ఇచ్చినటువంటి భూమిని మాత్రం అమ్మేయడం కోసం పర్మిషన్ పెడుతున్నారు. అసలు వీళ్ళకి ఒక భయం కానీ సిగ్గు కానీ ఇలాంటి పనులు చేస్తే సమాజం హర్షించదని కానీ ఒక భీతి లేదండి. నేను ఇందాక ఆలోచించాను సాంబశివరావు గారు,
నాకు మేయర్ టికెట్ ఇచ్చినప్పుడు 20 అంటే నేనే మొదటి కాంగ్రెస్ మేయర్ని వైజాగ్లో. ఈ రోజుకి నన్ను మేయర్ అంటారు. ఇక్కడ నా చిన్న సొంతం డబ్బా కొట్టుకుంటున్నాను అనుకోండి ఒక సెకండ్. వైజాగ్లో కనిపించినవన్నీ కూడా మీరు ఏది చూస్తారో అవన్నీ నా టైంలో చేసిందేనండి. బీచ్ రోడ్డు కానీ, ఎయిర్పోర్ట్ నుండి వైజాగ్ కానీ, ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, డంపింగ్ యార్డ్ కానీ, లేదా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా వైజాగ్ అంతా ట్యూబ్ లైట్లు ఉంటే మోడర్న్ లైట్ చేసి మీరు ఈరోజు వైజాగ్లో చూసిన దాంట్లో మోర్ దెన్ 75% 20 ఏళ్ళ క్రితం నేను తయారు చేసిందండి. అప్పట్లో నన్ను ఇతనికి మేయరా, ఈ కుర్రోడికి మేయరా అన్నారు. సీట్ ఇచ్చారు. ఈయనకి సీట్ ఇచ్చేశారా? పడన వాళ్ళు ఎలాంటప్పుడండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 324 సీట్లు ఉంటప్పుడు, కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 26 సీట్లు వచ్చాయండి కాంగ్రెస్కి. అది 94 డిసెంబర్లో ఎలక్షన్ జరిగితే 26 సీట్లు వచ్చాయి. పి జనార్దన్ రెడ్డి ఫ్లోర్ లీడర్. అదే మళ్ళీ మార్చిలో 3 నెలలు ఎలక్షన్ జరిగితే విశాఖపట్నంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, విజయనగరంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కూడా చైర్మన్లు అందరూ శ్రీకాకుళం నుండి వెస్ట్ గోదావరి వరకు కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ కూడా లేదండి. ఒక్క ఆయన శ్రీకాకుళంలో పాలవలస రాజశేఖరం ఒక ఆయన గెలిచాడు 36లో. 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్గా నాకు ఓటేశారండి. ఈయనకి మేయరా? గెలిచాడు. గెలిస్తే చేయగలడా అనుకున్నారు. ఇప్పుడు చెప్తున్నానండి, ఇది ఎందుకు చెప్పాను, ఒక 3 నెలలు నేను ఆఫీసులో కూర్చొని మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఏంటి, మేము చేయాల్సినటువంటి పనులేటి, శానిటేషన్ ఏంటి, పబ్లిక్ వర్క్స్ ఏంటి, రోడ్లేటి, డంపింగ్ యార్డ్ ఏంటి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఏంటి, ఇట్లాంటివన్నీ తెలుసుకొని పెండింగ్ ఉన్నవన్నీ తీసుకొని 3 నెలల తర్వాత పని ప్రారంభించాను సాంబశివరావు గారు. చివరగా నన్ను అప్పట్లో ఒక ఆయన ఇంటర్వ్యూ అడిగితే మీరు మేయర్గా దిగిపోయేటప్పుడు ఏంటనే మీ అభిప్రాయం ఏంటని అడిగితే ఒక మాట చెప్పాను సాంబశివరావు గారు. ఇది అందుకే నా సొంతం అని చెప్పాను. ఎందుకంటే అక్కడ నాకు ఎలక్షన్ జరిగినప్పుడు నాకు 100,000 మంది ఓట్లు వేశారు అనుకోండి, నాకు వ్యతిరేకంగా 80,000 మంది ఓట్లు వేశారు అనుకోండి, ఈ 100,000 మందిలో ఒక్కరైనా ఇలాంటి తోడికి ఎందుకురా ఓటేశానని అంటే నేను మేయర్గా సక్సెస్ కాలేదు. కానీ నాకు వ్యతిరేకంగా అప్పుడు తెలుగుదేశం కోటేసినటువంటి 80,000 మందిలో ఇద్దరైనా అయ్యో ఈయన మంచి మేయరు, ఈయనకి మనం ఓటేయలేకపోయామే అప్పుడు వ్యతిరేకంగా వేసామని అనుకుంటే అదే నాకు తృప్తినిస్తుందని అని చెప్పాను. 20 ఏళ్ల క్రితం చెప్పిన మాటలు సాంబశివరావు గారు ఇది. అప్పుడు కూడా అనేవాడిని, ఎక్కడ అభివృద్ధి పనులు చేసినా నేను మా అమ్మా నాన్న సంపాదించిన డబ్బులు 1 రూపాయి ప్రజలకు ఇవ్వలేదు, మా దగ్గర ఏ నిధులు ఉన్నాయో దాన్ని దుర్వినియోగం అవ్వకుండా 1 రూపాయి నష్టపోకుండా మీకు నేరుగా ఉపయోగపడడానికి ఒక బ్రిడ్జిలాగా నేను ఉపయోగపడ్డానని చెప్పాను సాంబశివరావు గారు. ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పని ఏంటంటే అతను ఒక సర్పంచ్ కాలేదు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కాలేదు, ఒక మేయర్ కాలేదు, ఒక మున్సిపల్ చైర్మన్ కాలేదు, ఒక ఎమ్మెల్యే కాలేదు, ఒక మంత్రి కాలేదు. నేరుగా ముఖ్యమంత్రి అయితే అసలు ముఖ్యమంత్రి తాలూకు విధులేంటి, ముఖ్యమంత్రి ఎన్ని విభాగాల్ని హ్యాండిల్ చేయాలి, ఆ విభాగాలన్నింటినీ కంట్రోల్లో తీసుకుని అభివృద్ధి చేయడానికి ఏం ప్రణాళికలు వేయాలి అనే అనుభవం లేకపోవడం ఒకటైతే, దాని గురించి ఆలోచించుకుంటా నాకు అధికారం ఇచ్చారు కాబట్టి 151 ఈ మంత్రులు, వీళ్ళందరూ ఎవరు మంత్రులు, ఇంతకుముందు ఎప్పుడో చేశారు అది వేరే విషయం, నన్ను డైరెక్ట్గా ముఖ్యమంత్రిని చేశారని తనకు నచ్చినట్టు చేసుకోవచ్చని ఒక అభిప్రాయం అతనికి ఎందుకు స్ట్రాంగ్గా బుర్రలోకి వెళ్ళిపోయిందండి. నేను నాకు 151 ప్రజలు ఇచ్చారు, నేను ఏదైనా చేస్తాను, అది స్ట్రాంగ్గా బుర్రలోకి వెళ్ళిపోయి దాని నుంచి బయటికి రాకుంటున్నాడు. దాంట్లో తన బయటికి తీసుకురావడానికి పెద్దలు ఎవరైనా చుట్టుపక్కల నుండి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నువ్వే సుప్రీం, నువ్వు సంతకం పెడితే ఏదైనా జరుగుతుంది, అందులో ఏం అనుమానం లేదు, ఒక్క హైకోర్టు సుప్రీంకోర్టు విషయంలో తప్పించి ఈ రాష్ట్రంలో మిగతా ఏదైనా సరే, అదే ఒక గవర్నర్ నియామకం తప్పించి మిగతావన్నీ నువ్వేం చెప్తే అదే జరుగుతుంది, కానీ ఆలోచించి ప్రతి పని చెయ్యు, దీనివలన ఎవరు బాధపడకుండా ఉండాలి. ఈ అమరావతి గురించి అండి, నేను మొన్న ఎప్పుడు ఆ 200 డేస్ అప్పుడు మాట్లాడితే కళ్ళ నీళ్ళు తిరిగాయి సాంబశివరావు గారు. నేను ఎప్పుడు దానికి లోన్ అవును, చాలా బ్యాలెన్స్గా పక్కకు తప్పుకుంటాను,
నాకు కళ్ళ ముందు కనపడ్డాయి ఆ మహిళలు. ఇంట్లోంచి రాని వాళ్ళు వచ్చి టెంట్లు వేసుకొని కూర్చొని ఆడపిల్లలు ఎంత బాగా మాట్లాడుతున్నారండి, ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఎంత విజ్ఞతతో మాట్లాడుతున్నారు. మా భూములు ఇచ్చి ఈ రాష్ట్రానికి తెలుగువారికి ఒక రాజధాని కట్టండి, మా భూములు ఇచ్చామని చెప్తుంటే వాళ్ళని తిట్టి పెయిడ్ ఆర్టిస్టులని దొంగలని నేను మీ దాంట్లో చెప్పాను, నేను టీవీ నైన్ యొక్క ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి. ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది ఒక బూత్ పదం అని చెప్పాను. సంవత్సరం అండి, ఒకవేళ ఇన్సైడ్ ట్రేడింగ్ ఏదైనా జరిగితే పట్టుకొని లోపు ట్రేయడానికి సంవత్సరం టైం చాలదా అంటే, ఈ దీంట్లో కూడా మీరు ఎఫిషియన్స్ కాదనమాట, తప్పును కూడా పట్టుకోలేరు అంటే తప్పు లేదు. కనీసం ఒక ముఖ్యమంత్రి బాధ్యత అండి వెళ్ళి మేము ఇక్కడ తీసుకెళ్తే ఈ అమ్మ అన్నీ ఇక్కడే ఉంటాయి, ఒక్క సెక్రటేరియట్ మాత్రం మేము వైజాగ్లో పెడుతున్నాం, మీరేం అనుకోకండి అమ్మని చెప్పమానండి. మీరేదో మూడు రాజధానులు అంటున్నారు కదా, ఆ మూడు రాజధానులు పదం వింటేనే నాకు నచ్చదు. సాంబశివరావు గారు మొదటి నుండి చెప్తున్నాను అమరావతి నిజంగా ఈ సంవత్సరంలో అతను చేస్తే ఆ రాజధాని పాటికి వెలుగులతో వెలిగిపోయి ఉండేదండి. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గత ప్రభుత్వం ముఖ్యంగా రాజధాని విషయంలో, పోలవరం విషయంలో నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుని ఎప్రిషియేట్ చేస్తానండి. ఎవరేమనుకున్నా ఒక విజన్తో చేశాడండి అది. 32,000 ఎకరాలని ఎవరెవరు ఎంత మాట్లాడారు, కానీ 32,000 ఎకరాలు రోడ్లేసి లేఅవుట్లు వేస్తే ఒక 10,000 ఎకరాలు కూడా మిగిలింది. సాంబశివరావు గారు అక్కడ వేసిన రోడ్లు, అక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ చూస్తే, రెండోది మీకు హెల్త్ యూనివర్సిటీలు కావాలి, యూనివర్సిటీలు కావాలి, ఆఫీసులు కావాలి, అవన్నిటికీ ఎంతో ప్లాన్ చేశారు, ఎంతో దూరదృష్టిలో చేసినారుగా. అట్లాగే 50 ఏళ్ళ బట్టి ఈ మా ప్రాంతంలో ఉన్నటువంటి కళలు సార్, అది కళ సాకారం అయింది సార. 71% పూర్తయినటువంటి దాన్ని ఈరోజు వాళ్ళు సమాధులు మీరు శ్మశానం చేశారు. పోలవరాన్ని దీన్ని మీరు శ్మశానం చేశారు, ఇది ఎడారి చేశారు. ఎందుకు అలా గురించి ఇది మీకు ఇంకొక గొప్ప ఉదాహరణ అండి. అతను రెండండి, ఒకటి సామాజిక వర్గం, రెండు ఇంకొక సామాజిక వర్గం అంతు చూడాలి. ఈ రెండు చాలా సీరియస్గా ఉన్నాడు. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను తెలుగుదేశాన్ని ఫినిష్ చేసేస్తాను, ఎంత ఎక్స్టెంట్ అయినకి వెళ్తాను, ఎవ్వరూ మిగలడానికి వీలు లేదని. ఆయన ఏం చిన్నోడు కాదు, ఎవరు చంద్రబాబు కూడాను, ఉన్నోళ్ళందరినీ తెగ్గొట్టేస్తున్నా, ఉన్న వాళ్ళందరినీ వేరేస్తున్నా, లేదా గ్రామం లెవెల్లో కూడా బయటికి రాకుండా చేస్తున్నా. రోజు అతను వైఫల్యాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి వనరులన్నీ ఉపయోగించి 200 మందో 300 మందో పోయిన 50 మంది ఉన్నా 10 మంది ఉన్నా వాళ్ళతో యుద్ధం చేస్తూ ప్రజల్ని ఈరోజు అవేర్నెస్లోకి తీసుకొచ్చాడండి ఆయన. నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఈ ఇసుక కానీ బ్రాందీ షాపులు అండి, పోలీసులు అక్కడ బాధపడుతున్నారు. సాంబశివరావు అతనికి తెలియదు, ముఖ్యమంత్రికి తెలియదు. నేను చెప్తున్నాను ఏంటి మా బ్రతుకులు, ఈ తాగుబోతులు సీసా కొనుక్కున్న దగ్గర మాకు డ్యూటీలా? మీరు చూడండి, కేవలం ఆ షాపులు చూస్తే తెలుస్తుందండి కోవిడ్ అసలు ఆగదండి. ఇంకా ఉదయం నుండి బ్రేక్ తర్వాత కోవిడ్ గురించే మాట్లాడదాం. ఎస్ రైట్ అండి, మీరు 11 ఎత్తారు కూడా, కోవిడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ అండి, రైట్, చిన్న బ్రేక్ తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం సార్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా లేక నియంత్రణ పరిపాలన కొనసాగుతోందా, ఇది ఇప్పుడు రాష్ట్ర వాసుల మదిలో నెలకొన్న సందేహం. ప్రజల్లో ఇలాంటి అనుమానం వచ్చేలా చేసింది మరెవరో కాదు, స్వయంగా ప్రస్తుత ప్రభుత్వ అధినేతలే. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు లాంటి రాజ్యాంగ వ్యవస్థలనే ఈ సర్కార్ అపహాస్యం చేస్తోంది. న్యాయస్థానాల తీర్పుల్నే పాలకులు ధిక్కరిస్తున్నారు. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. చివరకు సర్వోన్నత న్యాయస్థానం సైతం ఈ అంశంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. కోర్టులను ఇలా ధిక్కరిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని సుప్రీంకోర్టు నేరుగా హెచ్చరించిందంటే సర్కార్ వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోర్టుల విషయంలో ప్రభుత్వానికి మొదటి నుంచి ఇదే వైఖరి. ప్రభుత్వ ఆఫీసులకు వేసిన పార్టీ రంగులు తీసేయమంటే తీయకుండా బెట్టు చేశారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో అంతా మా ఇష్టం అంటూ ఎదురు చెప్పారు. ఇళ్ల పట్టాల్లో అవినీతి లేకుండా చూడమని చెప్తే మీరేంటి చెప్పేదన్నట్టు వ్యవహరించారు. మూడు రాజధానుల పేరుతో అమరావతి ప్రాంత రైతులను ఎంతగా ఆవేదన గురి చేస్తున్నారో యావత్ ప్రపంచం చూస్తోంది. ఇక దళితులపై దాడుల విషయంలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మాస్కులు లేవంటూ ప్రశ్నించినందుకు నర్సీపట్నంలో ఓ డాక్టర్పై పిచ్చివాడనే ముద్ర వేసి నరక యాతన గురి చేశారు.
ఓ కేసు విషయంలో న్యాయం అడిగినందుకు అనితారాణి అనే డాక్టర్ను వేధింపుల పాలు చేశారు. ఇసుక అక్రమ రవాణా గురించి ప్రశ్నించినందుకు ఓ దళిత యువడికి ఏకంగా పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేశారు. చీరాలలో మాస్క్ లేకుండా బైక్పై వెళ్లిన ఓ దళిత యువకుడిని కొట్టడంతో అతను దుర్మరణం పాలయ్యారు. రాజమండ్రిలో దళిత మహిళపై అత్యాచారం జరిగితే దాన్ని గుట్టు చప్పుడు కాకుండా సెటిల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక బీసీ నేతలైన అచ్చెన్నాయుడు, కొల్లి రవీంద్రను కేసుల పేరుతో వేధిస్తున్న తీరును రాష్ట్రమంతా చూస్తూనే ఉంది. అంతేకాదు, కరోనా మహమ్మారి రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం రాజకీయ కార్యక్రమాలకు, రాజకీయ కక్షలకే సమయం కేటాయిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో జనం వస్తున్నా పాలకులకు పట్టడం లేదు. అదే నాయకుల్లో ఎవరికైనా కరోనా వస్తే మాత్రం నిబంధనలని పక్కన పెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళి, అంటే మా రాష్ట్రం వచ్చి మెరుగైన చికిత్సలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సొంత ప్రాంతాలకు వస్తున్న వారిని క్వారంటైన్ అంటూ వేధిస్తున్నారు. అదే అయిన వారైతే ఓకే అంటూ గేట్లు తెస్తున్నారు. ఒక ప్రభుత్వాన్ని అప్రజాస్వామికం అనడానికి ఇంతకన్నా ఏం కావాలని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అన్యాయపు అరాచక పాలన ఇంకెన్నాళ్ళ నిలదీస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? అసలు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోందా? దళితులు, బడుగు వర్గాలపై సర్కారుకు ఎందుకంత కోపం? ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన పాలకులే రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించకుంటే పరిస్థితి జరగబోయేదేంటి? కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వ వైఫల్యాలేంటి అన్న అంశాలపై టాప్ స్టోరీలో మనతో మాట్లాడేందుకు సీనియర్ రాజకీయవేత్త సబ్బం హరి మనతో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఏ అంశంపైన నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం ఉన్న అరుదైన నాయకులు సబ్బం హరి గారితో ఇప్పుడు టాప్ స్టోరీలో ఇవన్నీ విషయాలు చర్చిద్దాం. సబ్బం హరి గారు నమస్కారం సార్. నమస్కారం అండి సాంబశివరావు గారు. నమస్కారం సార్. ముందుగా మనం నాలుగు అంశాలు ఇవ్వాలనుకుంటున్నాం. మొదటి అంశం కోర్టుల గురించి తీసుకుందాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి గురించి ఎవరూ చర్చించట్లేదు, అది మనకు సంబంధం లేని అంశం కూడా. కానీ ఒక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలను వాయిదా వేసినంత మాత్రాన ఆయన పదవికి పనికిరాడని చెప్పి చెప్తా ఉన్నారు. కోర్టు తీర్పులు మీరు చూస్తూనే ఉన్నారు. కనకరాజు గారి నియామకం, మీరు మాట్లాడినంత నిచ్చక్కగా, ఎవరు మాట్లాడినంత నిక్కచ్చిగా ఎవరు మాట్లాడలేదు సార్. చివరికి ఏమైందో కూడా మనం చూసాం. మీరు కోర్టు కేసు నడుస్తున్నప్పుడే కనకరాజు గారి విషయం ఏం జరగబోతుందో చెప్పిన మొట్టమొదటి వ్యక్తి, ఏకైక వ్యక్తి మీరే. మరి ఇప్పుడు రమేష్ కుమార్ గారిది విషయం కానీ, రంగుల విషయం కానీ ఒకసారి కోర్టు వైపు చూద్దాం. సుప్రీంకోర్టు నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై చేసిన పిచ్చి పిచ్చి వ్యాఖ్యలకు అవన్నీ కూడా పంపించమని అడిగారు సార్. వాటి మీద యాక్షన్ తీసుకుంటారో లేదో ఇక తర్వాత సంగతి. సభావారి గారు చెప్ సాంబశివరావు గారు, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, నేను మీకంటే ముందు వెంకటకృష్ణ గారితో లాస్ట్ సాటర్డే మాట్లాడాను. మండే ఈ నిర్ణయం గురించి మనం చూడాలి. హైకోర్టు చాలా అంటే బాధ్యతగా, ఎవరు వారిని కామెంట్ చేయకుండా ఉండే విధంగా వారు తమాయించుకొని, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళు మటుకు వాళ్ళు తమాయించుకుంటున్నారు. ఈ రాష్ట్రంకు సంబంధించి ఏదైనా జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారు. వీళ్ళు మాట్లాడుతున్న మాటలు అవి చూసి అందుకే ఈరోజు ఫైనల్గా వచ్చేటప్పటికి అంత సీరియస్ అవ్వడానికి కారణం ఏంటంటే, చూడండి ఇక్కడ ఇచ్చారు ఏది, మన కనకరాజు గారి ఆర్డినెన్స్ని కొట్టేశారు, రిస్టోర్ చేయమన్నారు, సుప్రీంకోర్టుకు వెళ్ళే. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. సబ్బం హరి గారు, కరోనా ప్రపంచమంతా ఉంది, మన దేశంలో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో రెండు ఇన్సిడెంట్స్ మీ దృష్టి తీసుకొస్తాను. ఒకటి, కరోనా విజృంభిస్తున్నప్పుడు, లాక్డౌన్ ఎత్తివేసినప్పుడు తెలంగాణ నుంచి అనేక మంది విద్యార్థులు, మామూలు ప్రజలు ఆంధ్రప్రదేశ్ స్వగ్రామాలకు వెళ్దామనుకుంటే చెక్పోస్టుల దగ్గర రానివ్వలేదు. 14 డేస్ క్వారంటైన్ ఉండాలని చెప్పారు. మేమంతా నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ఎవరిని లోపలికి రానివ్వట్లేదు అనుకున్నాం. కానీ 5 కోట్ల రూపాయలు ఇచ్చినా చాలామందిని లోపలికి రానిచ్చారు. ముఖ్యమంత్రి గారు ఫోటోలు కూడా దిగారు, తమకు తెలుసు ఆ విషయం. కనకరాజు గారు బోర్డర్ దాటి వచ్చి ప్రమాణ స్వీకారం కూడా చేశారు, గవర్నర్ గారు చేయించారు కూడా. ఇది ఒకటి. రెండో విషయం చూస్తున్నట్టయితే, ఇవాళ ఒక రాష్ట్రంలో 8,000 పాజిటివ్ కేసులు ఉన్నాయి. చాలామంది చెప్తుంటారు వైసీపీ నాయకులు,
మేము ఎక్కువ టెస్టులు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ కరోనా పాజిటివ్ వస్తుందన్నారు. అదే లెక్కలేసుకోవడం, అదేనా పద్ధతి. అక్కడ హాస్పిటల్స్లో పరిస్థితి బాగోలేదు, కరోనా పేషెంట్ల పరిస్థితి బాగోలేదు. అత్యద్భుతంగా 108, 104 సీరియల్గా పెట్టే సినిమాలో షూటింగ్ కోసం తీసుకొచ్చిన అవన్నీ పనిచేయడం లేదు. అలాగే గౌరవనీయ విజయసాయిరెడ్డి గారు కరోనా పాజిటివ్ అని అందరికీ చెప్పారు. వారు ఎక్కడున్నారో నాకు తెలిసినంతవరకు, సబ్జెక్టు కరెక్షన్, హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలియవచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ ఓటేసిన ప్రజలకేమో కరోనా వస్తే ఎలా ఉంటారో తమరు చూశారు. మాస్క్ అడిగితే కొడతారు, మాస్క్ పెట్టుకోబో చంపేస్తారు, అక్కడ కుక్కి ఉంచుతున్నారు. 108లో కూడా షేర్ ఆటో కన్నా ఎక్కువ మందిని కూర్చోబెడుతున్నారు. అదే ఎమ్మెల్యేలకు, వీరికి, ముఖ్య నాయకులకు వస్తే మాత్రం హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో. ఏం సార్ ఇది డిఫరెన్స్? అంటే ఇందాక నేను మాట్లాడుతూ మొదటిసారి ముఖ్యమంత్రి అని చెప్పిన దాని గురించి ఒక్క నిమిషం చెప్పి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను ప్లీజ్ సార్. ఆయన ఏమైందంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నారనుకోండి, అసెంబ్లీకి పార్లమెంట్కి చాలాసార్లు ఎన్నికలయ్యాడు, లేదా చంద్రబాబు నాయుడు చాలాసార్లు ఎన్నికయ్యాడు, వెంగళరావు, అలాగే మొదటిసారి డైరెక్ట్గా వచ్చి ఎలక్ట్ అయినటువంటి సీఎం అయినటువంటి ఎన్ రామారావు ఒకడు ఉన్నాడు. ఎన్ రామారావు కూడా స్ట్రైట్గానే మొదటిసారి సీఎం అయ్యాడు. ఈయన పార్లమెంట్కి ఎలక్ట్ అయ్యాడు, 3 నెలల్లోనే ఫాదర్ చనిపోయాడు, ఇంకా అక్కడ నుండి పార్లమెంట్ లేదు, ఏదో రావడం. అట్లాగే పోనీ లాస్ట్ టైం అసెంబ్లీ ప్రతిపక్షంలో ఉన్నాడు అంటే బాయ్కట్ చేసి విడిచిపెట్టాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ హౌస్లో ఉన్నారనుకోండి, హౌస్ ప్రొసీడింగ్స్, బిల్స్, ఎప్పుడేం మాట్లాడాలనేది తెలుస్తుంది అనమాట. మేము ఎక్కువ టైం పార్లమెంట్లో ఉండడం కోసం ప్రయత్నం చేసేవారు, ప్రొసీడింగ్స్ తెలుసుకోవడం కోసం. అందులో అరుణ్ కుమార్ ఇంకా ఎక్కువ మా అందరికంటే కూడా. సరే విడిచిపెడతాను సార్. కాకపోతే ఎన్టీ రామారావుకి ఏమైందంటే, అధికారులు చెప్పిన మాటలు ఎక్కువ విన్నాడు ఆయన, రాజకీయ నాయకుల కంటే కూడా. అందుకే అతను మంచి నిర్ణయాలు తీసుకోవడం ఫెయిల్యూర్ అయినా అయ్యి ఉండొచ్చు కొన్ని, కానీ ఇలాంటి నెగిటివ్ ఏది ఇలాగా ప్రజలతో ఈసడించడం కానీ, లేకపోతే రాజ్యాంగ వ్యవస్థల మీద విజృంభిస్తున్నాడు, కులాలను చూస్తున్నాడు అని కానీ అతని మీద రాలేదు. అతను కూడా మొదటిసారి అయినటువంటి. ఈ మాట ఎందుకు చెప్పానంటే, రేపు పొద్దున్న మీరు జగన్ గారు మొదటిసారి అంటే మరి ఎన్ రామారావు రాలేదని చెప్తారు, కానీ ఎందుకు జరిగిందని చెప్తున్నాను. వాళ్ళ తర్వాత ఎంత తర్ఫీదు అయ్యారు, మొత్తం అందరూ ఈరోజు వరకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు, మీకు వాళ్ళ ఇష్టంతా తెలుసు. అన్ని చిత్తూరు నుండి రాయలసీమ నుండి అందరూ మీరే చెప్తారు. అంటే ఇక్కడ ఎందుకంటే చెప్తున్నాను, ఆయనకి సభలో ఉంటే దాన్ని ఇవి కూడా తెలిసిండే, విడిచిపెట్టేద్దాం. ఇంకా కోవిడ్ గురించి, రైట్, కోవిడ్ గురించి సాంబశివరావు గారు, విశాఖపట్నంలో దగ్గరుండి నేను చేస్తున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, మా విశాఖపట్నం 30-40 లక్షల జనాభా ఉన్నారనుకోండి, గట్టిగా 1000 మందికి వెంటిలేటర్లు పెట్టాలంటే ఇక్కడ లేవు. రెండోది అంబులెన్స్. యాక్చువల్గానండి 108, 104 ఒక విషయం మనం చెప్పాలి. సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి, సడన్గా ఎవరికైనా బాగులేకపోతే, సడన్గా విలేజ్లో ఏదైనా జరిగితే నిజంగా ఆ నెంబర్ ఉపయోగపడుతుంది సాంబశివరావు గారు. ఏది ఒక ఊర్లో డెలివరీ అయిందని ఫోన్ చేస్తే, లేకపోతే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేస్తే, ఇలాగ ఏదైనా అర్జెంట్ హార్ట్ అటాక్ వచ్చింది, అందు ఒరిజినల్గా ఆ నెంబర్ ఉంటే సరిపోతుంది. కానీ ఇది విపత్కరమైనటువంటి పరిస్థితి. ఈ టైంలో అవి కాదు, దానికి 3 రెట్లు పెట్టినా సరే ఇప్పుడు సరిపోవు. అది ఎలాంటిదంటే, నార్మల్ బస్సులు సరిపోతుంటాయి మనకి ఎప్పుడూ, కానీ పండుగ రోజు వచ్చేటప్పుడు ఎన్ని బస్సులు వేసినా సరిపోవు, ఎన్ని ట్రైన్లు వేసినా సరిపోవు. ఈరోజు కోవిడ్ ఎలాగుందంటే, టెస్టులకు క్యూలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ప్రభుత్వం వైఫల్యాలు క్లియర్గా కనిపిస్తున్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలు ఏంటంటే, అసలు వాళ్ళు చెప్పరు ఏం జరుగుతుందో. బాబు ఇది ఇలాగా సొసైటీ ఇది స్ప్రెడ్డింగ్ అవుతుంది, దీనివలన అందరికీ వస్తుంది, మందులు, డాక్టర్ లేరు, హాస్పిటల్కి వెళ్తే మాకు తెలియదు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చేర్చుకోవట్లేదు, వీళ్ళెంత చెప్పినా చేర్చుకోవట్లేదండి. ప్రైవేట్ హాస్పిటల్ని కూడా తిట్టకండి. వాళ్ళకి కారణం ఏంటంటే, అక్కడున్నటువంటి స్టాఫ్ కూడా మీలాంటి నాలాంటి వాళ్ళే, నర్సులు కానీ, సిస్టర్స్ కానీ, డాక్టర్లు కానీ, వాళ్ళు నాకెందుకురా బాబు నువ్వేమిచ్చినా నేను పనిచేయమని. నాకు తెలిసి 7 హిల్స్లో ఒక 30 మంది వెళ్ళిపోయారు, అలా శ్రద్ధ హాస్పిటల్ నాకు తెలిసి దాంట్లోంచి ఒక 30 మంది సెలవు పెట్టుకు వెళ్ళిపోయారు. ప్రతి హాస్పిటల్లో చెప్తున్నారు ఉండట్లేదు ఎవరు,
ప్రభుత్వ ఉద్యోగులు కనీసం చేస్తున్నారు. వాళ్ళని ఎంత గౌరవంగా చూడాలండి వీళ్ళు? వాళ్ళు మాకు ఇది లేదని చెప్పి బయటకు వచ్చారు అని అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అక్కడండి. టెస్టులు ఎక్కువ చేస్తున్నారు, ఎక్కువ వస్తున్నాయి. మీరు ఇందాక అన్నట్టుగా ఇదొక ఆంధ్రప్రదేశ్లో అయితే మనం ఏదైనా మాట్లాడొచ్చండి, భారతదేశం అంతా విజృంభిస్తుంది. కానీ ఇదే విజృంభించిన కేరళలో కంట్రోల్ చేయగలిగారు, ఇంతకంటే విజృంభించినట్టు మహారాష్ట్రలో కంట్రోల్ చేయగలిగారు. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం క్లియర్గా ఎందుకంటే చెప్తున్నాను, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఫుడ్ ఇవ్వట్లేదండి. ఏమయ్యా అంటే, లేదండి ఆ కాంట్రాక్ట్లు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వీళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి డబ్బులు రావట్లేదు, మాకు డబ్బులు రాలేదు కాబట్టి మేము ఫుడ్ ఇవ్వట్లేదు, ఏదో ఒకటి ఇస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ఏం చేయాలండి? మా కేజీహెచ్లో పీజీలు హౌస్ సర్జన్ చేస్తున్న వాళ్ళు ఒక 150 మంది ఉన్నారండి. వాళ్ళు నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతారు. వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు అంటే ఇక్కడ ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను. మీరేం చేయాలి ప్రభుత్వం? ఇప్పుడు నర్సులకు కానీ లేకపోతే జూనియర్ డాక్టర్స్కి కానీ సర్వీస్ చేస్తున్న డాక్టర్స్ కానీ ఖచ్చితంగా చెప్పాలా సాంబశివరావు గారు, ఇదిగో మీకు మామూలుగా మీ శాలరీ 25,000, 50,000 చేస్తున్నాం, మా గురించి దయచేసి మన ప్రజల గురించి పనిచేయండి, లేదు 50,000 ఉన్న వాళ్ళకి 150,000 నేను జీతం ఇస్తున్నాను మీరు పనిచేయండి. వాళ్ళకి జీతాలే టైంకి ఇవ్వకుండా నువ్వు పనిచేయమంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీ ఎదురుగా నీ పక్కన హాస్పిటల్లోంచి బయటకు వచ్చి మాకు గ్లౌజులు ఇవ్వలేదు, మా మేము పని చేస్తామంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వట్లేదు అంటున్నారంటే ఎంత వైఫల్యం చెందిందో చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇప్పుడు ఏమైందంటే అండి, కమ్యూనిటీ స్ప్రెడ్డింగ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికినండి ఇంట్లోని క్వారంటైన్ చేసుకుంటాం, అది వేరే విషయం. ఇట్టుండేమో ఆ అంబులెన్స్ రాదు, వెళ్తే వాళ్ళు తీసుకోరు. టెస్ట్ చేసిన తర్వాత ఏమో నువ్వు హౌస్ క్వారంటైన్కి వెళ్ళిపోయిన అక్కడ వదిలేస్తున్నారు. వదిలేస్తే వాడు ఏ బస్సు ఏ ఆటో ఎక్కువ వస్తున్నాడు, వాడు స్ప్రెడ్ చేసేస్తున్నాడు. దీనికి ఒక రూల్ కానీ ఒక పద్ధతి కానీ, ఇదిగో ఇలా ఉన్నటువంటి వారు ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసుకుంటే మేము పలానా హాస్పిటల్లో పెడతాం, ఫుడ్ ఇస్తాం, అక్కడ డాక్టర్లు ఉంటారని చెప్పడానికి డాక్టర్లు లేరు, స్టాఫ్ లేరు. 4, 5, 10 మందో ఉంటే వాళ్ళు చేసే పరిస్థితుల్లో లేరు. ఫోన్ కట్ అయిందని చెప్పి, ఫోన్ కట్ అయింది పర్వాలేదండి, మీరు మాట్లాడండి సార్. సాంబశివరావు గారు యా మాట్లాడండి. సాంబశివరావు గారు నా ఫోన్ కట్ అయింది వినిపిస్తుందా? ఎస్ సార్ ప్లీజ్ కంటిన్యూ. వినిపిస్తుందండి? యా ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే డాక్టర్లకి వాళ్ళ మీద పనిచేసి రుద్దడం కాకుండా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎక్కువ ఇచ్చి ఎలాగైనా సరే మీరు పనిచేయండి అని వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా పని చేస్తున్నందుకు మనకు ఎప్రిషియేషన్ ఉందని ఎక్కడి నుండండి స్కావెంజర్ పోస్ట్ చేస్తున్న శానిటేషన్ చేస్తున్న వాళ్ళు కానీ లేదా సిస్టర్స్ కానీ నర్సులు కానీ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కానీ డాక్టర్లకు కానీ వాళ్ళకి చేయాల్సిన పని ఏంటంటే కొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రేమతో చూసి ఇది మన బాధ్యత మన పని చేయండి అని కాకుండా వీళ్ళు రుబాబు చేస్తున్నారు అనుకోండి వాళ్ళు పని చేయట్లేదు. మాకేమవసరం ఇంటికి పోతాం, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను ఎందుకు చేయాలి వీళ్ళ గురించి? గౌరవం లేకుండా జీతాలు లేకుండా మర్యాద లేకుండా చీవాట్లు కాసే పరిస్థితి నేను చేయవసరం లేదండి. ఇది కోవిడ్ని ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మాకు వైజాగ్లో ఎలాగుందంటే నా ఉద్దేశం ప్రకారం ప్రతి 10 ఇళ్లలో ఒకళ్ళు వచ్చారండి. వీళ్ళు టెస్ట్ చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నారు సాంబశివరావు గారు, నేను చెప్తున్నాను. వీళ్ళు ఎక్కువ టెస్టులు చేస్తే వచ్చిన ఇప్పుడు 10,000 వచ్చాయనుకోండి, 50,000 మంది ఉన్నట్టు అనమాట. 50,000 ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, టెస్ట్ చేసుకొని వచ్చేస్తుంది. రెండోది మందులు లేవు సాంబశివరావు గారు, ఉన్న కొన్ని మందులు బ్లాక్ ప్రజల్లో కూడా చాలా తప్పులు ఉన్నాయండి ఈ విషయంలో. కొన్ని మందులు దొరకకుంటున్నాయి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఉన్నాయో లేదో చెక్ చేయండి. పేషెంట్ వస్తే మందు ఇవ్వట్లేదు, వారికి ఏం చేయడానికి చూడటానికి మనుషులు ఉండట్లేదు, డాక్టర్లు ఉండట్లేదు, వెంటిలేటర్లు లేవు. మీకు తెలియట్లేదు కానండి చాలా డెత్స్ జరుగుతున్నాయి. సాంబశివరావు గారు చనిపోతున్నారు చాలామంది. హాస్పిటల్కి వెళ్ళడం, వారం రోజులు ఉంచిన తర్వాత ఏదో ఒక అదో ఏదో జరగడం, అయిపోయింది తీసుకెళ్ళిపోండి మరేమీ లేదు. ఎందుకంటే సకాలంగా వాళ్ళు ఫుడ్ ఇవ్వట్లేదు, సరైన ఫుడ్ ఇవ్వట్లేదు, సరైన మందులు ఇవ్వట్లేదు, కేర్ టేకర్స్ లేరు. మన క్వారంటైన్ అంటే మంచం మీద పడేయడం,
ఏదో చెప్పతోటి ఇలా విసిరేయడం, ఏదుంటే తినడం. ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా లోనకి వెళ్ళినవారు. పోనీ లోనకి వెళ్దామంటే వీళ్ళకి భయం అంటుకుంటుందేమో అని అంటుకోకపోయి లోనకి వెళ్ళనివ్వట్లేదు. వాళ్ళేమి లోపల చూడట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇమీడియట్గా కోవిడ్ గురించి చేయాల్సినటువంటిది ఏంటంటే, ఏ మందులు ఉన్నాయో మనకు తెలుసు, స్టెరాయిడే వాడుతున్నారు ఎక్కువగాను, దాన్ని సరిపోయినంత పేషెంట్లకు సరిపోయినంత స్టాక్ ఉందో లేదో చూడాల్సినటువంటి అవసరం ఉందండి. రెండోది, ఇన్ని వందల మంది ఇన్ని వేల మంది జాయిన్ అవుతుంటే వాళ్ళకి ఫుడ్ అందుతుందా లేదో చూడాలి. రెండోది, కనీసం ఐదుగురు ఆరుగురినైనా ఒకరు చూసుకునే స్టాఫ్ ఉందా లేదో చూసి ఇమీడియట్గా రిక్రూట్మెంట్ చేయాలి. ఏ స్టాఫ్ అయితే ఉన్నారో ఇప్పుడు పనిచేస్తున్నారో వాళ్ళకి మ్యాక్సిమం ఈ టైంలో ఇవ్వాలండి. అంటే డబ్బులు ఇస్తేనే చేస్తారంటే తప్పుడు సాంబశివరావు గారు. వాళ్ళకి చాలా చాలా ఎక్కువ ఇచ్చి ఓ 3 రెట్లు 4 రెట్లు జీతాలు పెంచి ఈ కోవిడ్ నార్మల్ అయినంత వరకు మీరు పనిచేయండి, ఇవే జీతాలు ఇస్తామని ప్రైవేట్ వాళ్ళని కూడా వాళ్ళని తీసుకొచ్చి జీతం ఒక్కటిస్తే పనిచేయరండి, జీతంతో పాటు మర్యాద ఇవ్వాలి. వాళ్ళు సేవ చేస్తున్నారనే భావన కలగజెట్టు మదర్ తెరీసా హోమ్లో ఎట్లాగైతే వాళ్ళు ఉంటారో, లేదా మా ప్రేమ సమాజంలో చేస్తున్నారు వాళ్ళు, మనం సేవ చేస్తున్నాం ఫీలింగ్ కలగాలంటే ప్రభుత్వం ఇవి చర్యలు: 1 మందులు, 2 స్టాఫ్, 3 అకామిడేషన్. వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్ల మీద పక్కనే ఇంట్లోనే బ్రతుకుతున్నారు. ఇవి రాకపోవడం వల్ల, అంబులెన్సులు రాకపోవడం వల్ల గంటలు వెయిట్ చేసి ఏదో ఒకటి పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది ఎక్కువ అయిపోవడం వల్ల అంబులెన్సులు మామూలుగా అయితే సరిపోతాయి సాంబశివరావు, ఇప్పుడు మాత్రం సరిపో. 10,000 మంది ఒకరోజు వస్తే ఎక్కడ అంబులెన్సులు సరిపోతాయి? ఆ రెండోది, అంబులెన్సులు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్. అది వీళ్ళు మనకు ఎలాగా రాలేదు కదరా, సెంట్రల్ గవర్నమెంట్దే కదా. ఇప్పుడు మన రాష్ట్రం మరొక 1,500 మనం కొందామని ఒక ఆలోచన చేస్తే మంచిది. అది ఆల్మోస్ట్ ఉత్తిని వచ్చినట్టండి ఆ 108లన్నీ. మన రాష్ట్రానికి 30% డిస్కౌంట్ కూడా ఉంది ఈ విడిపోయినప్పుడు వచ్చిన దాంట్లో ప్రభుత్వానికి. కాబట్టి మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటా వచ్చింది, మన రాష్ట్రం కూడా మరొక 1,500 మనం కొందాం మన డబ్బులు పెట్టి అవి సరిపోవట్లేదని ఇమీడియట్గా తయారు చేస్తే మంచిది. ఇలాంటి ఆలోచనలు ఈ ఎంతసేపు వాడు నెలకు కొట్టాను, వీడు కోర్టు ఇచ్చినా ముప్పు తెప్పలు పెట్టానా, నేను రాజధాని నెలగాపాను, పోలవరం నెల కట్టకుండా ఆపాను, చంద్రబాబు నాయుడు నెల కొట్టాను, అచ్చెన్నాయుడిని వాడిని ఎలా బొక్కలేసాను, ఇంకా ఎంతమందిని వేయాలి, ఈ ఆలోచనలు పక్కన పెట్టి అట్లీస్ట్ మిగతావన్నీ ఆపైన ఇప్పుడు ఈ కులాల కుంపట్లు ఈ ప్రభుత్వం యంత్రాంగం ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా దీన్ని విడిచిపెట్టి కోవిడ్ని యుద్ధ ప్రాతిపదిక మీద మనం సేవ చేద్దామనే భావన వీళ్ళు కలగాలని కోరుకుంటున్నాను సాంబశివరావు గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అనేక విషయాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా కళ్ళ కట్టినట్టుగా ప్రజలకు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇప్పటికి కూడా మేయర్గా మీరు చేసిన పనులు మాకు కూడా తెలుస్తూ ఉంటాయి సార్, కంగ్రాచ్యులేషన్స్. నిజంగా మీలాంటి ప్రజానాయకులు ప్రజాసేవకులు ఉండటం వైజాగ్ ప్రజల అదృష్టం. ఒక మాట అన్నారండి, 100,000 మంది ఓట్లేస్తే అందులో ఏ ఒక్కరైనా ఎందుకు ఓటేశానా అని బాధపడిన రోజు నేను రాజకీయ నాయకుడిని కాదు. ఓటు వేయని 80,000 మంది అయ్యో నేను ఆయనకి వేయకపోతున్నా, ఎస్ అండి, ఇది రాజకీయాల్లో రావాల్సిన మార్పు, తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాను సార్. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ సార్ మీకు. అలాగే మనకు పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ పంపించారు. కైకాల సత్యనారాయణ గారు అద్భుతమైన నటుడు, ఎన్నో సినిమాల్లో నటుడుగా విలన్గా మనం మెప్పించిన వ్యక్తి, పద్మశ్రీ ఇస్తే బాగుంటుంది ఆయన జన్మదిన సందర్భంగానే పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ పెడితే బొలిసెడి సత్యనారాయణ గారు నాకు ఫార్వర్డ్ చేశారు, తప్పకుండా అది పట్టించుకుంటారని, అంతటి మహానాయకుడికి అంత మహానటుడికి తప్పకుండా అవకాశం కల్పించాలని ఆశిద్దాం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. సబ్బం హరి గారికి మరొక్కసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్, నమస్కారం.